ఇంత ప్రోగ్రెస్ ఉంటే అమెరికాకి ఎందుకు వెళ్ళాలి రా మామ్స్? ఫైవ్ రీజన్స్ రా. గర్ల్స్, మనీ, ఫేమ్, ఫ్రీడమ్ అండ్ పొల్యూషన్ లేని గాలి. అదే ఇక్కడ ఉంటే అమ్మాయిలతో అవుటింగ్స్ లేవు, నెలంతా పనిచేసినా 20,000 జీతం రాదు, ప్రతి పనికి 100 కోట్ల జనాలతో పోటీ పడాలి, తుమ్మినా దగ్గినా అమ్మా నాన్నలకి లెక్కలు చెప్పాలి. సిటీలో పొల్యూషన్కి ఇప్పటికే లంగ్స్ బొగ్గైపోయినాయి. ఇంకెంతసేపు తాగుతావురా? నీ అబ్బాయి ఆశ కొడుతుంది. నా ఇంటర్వ్యూ డ్రెస్ రా. బిల్లు వచ్చి అర్ధగంట అయింది, ఇంకేం సంచేస్తున్నావు? బిల్ కట్టు బే. అంతేరా, 50 రూపాయలు బిల్లు వచ్చిన నేనే కట్టాలి, 50,000 బిల్లు వచ్చిన నేనే కట్టాలి. 50 వస్తే నీకెంత మామ అంటారు, 50,000 వస్తే అమ్మ మా వాళ్ళు కాదంటారు. థూ నా బతుకు. మీ అయ్యే మినిస్టర్ గుండి జనం దగ్గర పైసలు దబ్బుతున్నాడు కదా, నువ్వు నాకు ఇట్లా బిల్లులు కట్టి పాపాలు కడుకో. ఇంటర్వ్యూ అవగాని అందరం రెస్టారెంట్లో కలుద్దాం. ఇక్కడ అడుక్కు తింటావా? ఇంకో పాలు పోనన్నావంటే తోలు తీస్తాను. యదవా, ఆ సినిమా వాళ్ళకు 10 లక్షలు ఇచ్చి లైన్ లో నిలబెట్టిస్తే పోనంటావేట్రా? గాడిద అడ్డగాడిదది. అమ్మా, ఇక్కడ ఎలాగే ఉంటే ఆ బడ్డి కొట్టు పెట్టుకున్న దర్జాగా పక్కచ్చా. అమెరికాలో అయితే అడుక్కు తినాలని ఇంగ్లీష్ రావాలే. అడుక్కు తింటావు అంటే దోంతో ఒక్క సంవత్సరం అక్కడ తగలడ్రా. నేను ఇక్కడ అమెరికా పేరు చెప్పి 2 కోట్ల కట్టం కొట్టేస్తా. నీకు అక్కు తగలరా, నీకు డబ్బే కావాలంటే ఏ బ్యాంక్ అని కన్విన్స్ చేస్తానే. కనం లేదు, సున్నం లేదు, వీసా లేకుండా బయటకు వచ్చావో ఏ బస్సు కింద చంపేస్తా. జాగ్రత్త. బ్యాంక్ బ్యాలెన్స్ అని చూపిస్తున్నావు? 13 లక్షలు. నేను 30 లక్షలు చూపిస్తున్నా, ఆ మాత్రం చూపించకపోతే కష్టం. ఏ కాలేజ్? ఉస్మానియా. నేను ఐఐటి బాంబే. లైట్ తీసుకో. జిఆర్ఈ స్కోర్ ఎంత? 1300. నాది 2200. నేనేంత టెన్షన్ పడిపోతుంటే నువ్వేంటి అంత కూల్గా ఉన్నావు? వీసా రాకపోతే నాకు ఏం చేయాలో తెలుసు, నీకు ఏం చేయాలో తెలియదు కాబట్టి. ఇక పిలుస్తున్నారు, కదలు. హలో బాస్, వీసా వచ్చిందా? స్కోర్ తక్కువ ఏంటంటే రిజెక్ట్ చేశారు. నీకు డౌట్? అమెరికాకు వీసా రావాలంటే సూట్తో పాటు పెట్టు ఉండాలి బాస్. ఏమైందిరా? కట్టు జాకెట్లు లోని పులి వైలు, హై రైజ్ మిన్నిలు, బొడ్డంటి కొక్కీలు, 365. కళ్ళు ఎత్తికే, చుట్టూ మనుషులున్నారని తెలీదా? మాకు యుఎస్ వీసాలు వచ్చాయమ్మా, అందుకే కళ్ళు పోయినాయి. అయితే ఏంటి మాకు వచ్చే వీసాలు అంటే? నీకు దెబ్బమ్మా కళ్ళు. ఏంట్రా కూస్తున్నారు? హలో బాస్, 4 ఉన్నాము, లైట్ తీసుకో. తప్పు మాదే, సారీ. రేయ్ పదండ్రా, టైం లేదు, షాపింగ్ వెళ్ళాలి. చలో చలో. నల్లపోరి డైమండ్, తెల్లపోరి కలకందు. Busy life, busy life, busy
పోరి కల్కండు దేసిపోరి జంపండు పాసిపోరి కూర్చండు కళ్ళల్లో దుమ్ము కొట్టి కళ్ళ ముందు పులుకుతుంటే కడుపు కాలిపోతుంది గుండె జారిపోతుంది. నిన్ను పోసిన దోశ కన్నా బానే వచ్చింది లేవో. సరే సర్లేవో. ఈ టెలిస్కోప్ కి పోనీ అవుతుందిరా మామ. ఈ అపార్ట్మెంట్స్ కి ఎక్స్ట్రా $100 కట్టచ్చు. అంటే నేను చూస్తాను. నాకు ఈ అబ్బ సినిమా కాసేపట్ల త్రిబుల్ ఎస్లో పోతుంటే అబ్బే సారీ మామ్ కొడతాడ్రా. రేపు కనుక కొత్త టెలిస్కోప్ ఫిక్స్ అయ్యలేదనుకో నిన్ను దోస్తా కిందికి. రే పక్కింటి అపార్ట్మెంట్ లో దేశీ బోర్లు దిగర్రా. కంగ్రాట్స్ పైసకు పనికిరా అందరిని వేసుకో. చేస్తావా నువ్వు? బేబీ ఇది అంటే మీ ఐమ్ సిని హౌ యూ డై. గెన్సేబ్రా ఎంతసేపురా? My name is Mr. France. I will be your instructor. I have been teaching for about 10 years, which seemed to be like 10,000. First of all, I would like to know, can I help you, gentlemen? Fees paid. Joining class today. Welcome. Come, come on in. Charibay. Hallelujah. Hi. Are you okay there? Don't bother. I'm Khada. Hey, what's up? Nice nose.
వీళ్ళకి ఆ కుర్తి తగలడా, జూ నుంచి తప్పించుకొచ్చినట్టున్నారు. మామా అవి సెంట్ ఎక్కువైనట్టుందిరా వీడు అవతారం కూడా. నీదే నీ అబ్బా, నువ్వే క్యాంగ్రీ అవుతావా? నీదే నేను ఎక్కువ కొట్టే. రే ఇంకా ఈ ట్యాక్స్ కట్టుకుని తిరుగుతున్నారా? మరి కొత్త షర్ట్ అని ఎట్ట తెలుసుదరా పబ్లిక్? వయసులే గుండుసాలే. ఈ గుండుసాల గానీ కూడా క్యాంపస్ లో జాబ్ ఇచ్చిండ్రు భయ్, తొక్కలోది నాకు ఏం అంటుండ్రు. ఇండియాలో ఏం కూసారా? రే బ్రౌన్ స్కిన్ అంటే తెల్లగుంటలు పడిచేస్తాయి, డే అండ్ నైట్ డేటింగ్ అంటే ఏదిరా? ఒక్క తెల్లగుంటైనా మన మొహం చూసిందేమో చూపించు. అరే పోరీలు చూసాడు ఎంతసేపు రా, ఏక్ మినిట్ టైర్ చూడు. వాట్ ఆర్ యూ టాకింగ్ నాన్ సెన్స్? అమ్మాయిలు చూసారు మరి నెక్స్ట్ ఏం చేయాలో తెలుసా నీకు? అది తెలియకపోతే అమెరికా అయినా అనకాపల్లి అయినా ఒకటే చూడు. ఆల్ ద బెస్ట్, జరా నన్ను కూడా రికమెండ్ చెయ్యి. హే గర్ల్స్, హాయ్ శాంటల్. హాయ్, ఐ యామ్ నవీన్. మే ఐ జర్నీ ఫర్ అ బై? ష్యూర్. దీనిలో మాంసం ఉందిరా? బర్గర్లో పప్పుతో చేయిర్ బంగారు. హాయ్ గాయ్స్. చార్లెస్ ఏంజెల్స్ ఆ? హే సారీ యార్, ఆ రోజు రెస్టారెంట్ లో చాలా బ్యాడ్ మూడ్ లో ఉన్నాను. మనమంతా ఒకే కాలేజ్ కి రావటం ఇట్స్ సో ఎక్సైటింగ్ యు నో. నాకంత ఎక్సైటింగ్ ఏం లేదు. నీకేమనుందిరా? ఇన్ఫాక్ట్ కొంచెం డిప్రెషన్ ఉన్నది. అక్క కొంచెం పక్క జరుగుతా, అవే ప్రపంచం కనిపిస్తలే. అక్క అంటావురా నన్ను? ప్రపంచం కనిపించేంత లావుగా అనిపిస్తున్నా నీకు? గుండు సచ్చిరాడా. ఏదో దేశం కాని దేశంలో ఉన్నాం కదా అని పలకరించు. పెద్ద పోజులు కొడుతున్నారు, పెడతామా? ఛీ అదా. ఇండియాలో అయితే హాయ్ చెప్పగానే ఊర కుక్కల్లా వెనకాల పడేవాళ్ళు. నీ వెనకైతే ఊర కుక్కలా పడితే పోవే. రే నువ్వు బాగున్నావా? రెండు మూడు బొక్కలు డెఫినెట్ గిరుకుంటే మామా హాస్పిటల్ పోవాలి. ఇంటి నంబర్, సెల్ నంబర్, సాయంత్రం రుచి రెస్టారెంట్ లో డేట్. ఇప్పటికైనా ఒప్పుకుంటారా మన గ్యాంగ్ లో హీరో నేనేనని? కింగ్ మామా, నీకేంటి మామా? సూపర్ మామా. బాబా పిల్ల చుట్టూ ఎవరైనా కొంటుంటే నాకు కూడా చెప్పరా బాబు, సెటిల్ అయిపోతానా? అక్క నువ్వు ఇంకా తినాల్సిన అవసరం ఉందంటావా చెప్పు. మళ్ళీ గుద్దుతాడా? గుద్దింది సాలే దొంగ ఉండ నీ. ఒరే ఈ సూటు మా నాన్న 200,000 పెట్టుకొని వచ్చాడ్రా, ఏమాత్రం మడత మరక పడకుండా చూసుకోయా. రే ఈ సూట్ అంటే నీకెంత సెంటిమెంట్ నాకు తెలుసు కదరా. నీ డేట్ కోసము మేమందరం కలిసి $1,000 ఇన్వెస్ట్ చేసినాం మరి. ప్లస్ నా సూటు. రే మీ నమ్మకాన్ని ఎప్పుడైనా చెడగొట్టుకున్నానరా నేను? ఒరే రాజా చిట్టి, ఈ డేట్ని ఎలాగైనా సక్సెస్ఫుల్ చేసి మా బతుకులు ఒక డోర్ ఓపెన్ చేయరా. గట్లా చూస్తావేంద్రా, ఆ పిల్ల భలే ఉందిరా చీరలో. ఇంత తయారు చేసిన ఆఫ్టర్ ఆల్ ఒక దేశీ పోరిక బెసాలే. నా సూట్ ఇప్పుడు కావాలంటే వద్దునే మామా. జోక్ చేసా, చూస్తూ ఉండండి, కేక్ మీద కత్తిలా కోసుకెళ్ళిపోతా. వీడి మీద నాకు నమ్మకం లేదు రావి. మనం వెళ్ళాల్సిందే వెనక, క్వశ్చన్ లేదు. పద పదం కమ్ ఇన్ ప్లీజ్. కెన్ ఐ హెల్ప్ యు? Yeah, a special table? Sure. Inka special kavalante pakka vidro lodge undi. Aha. She looks gorgeous in that sari, doesn't she? No, she looks ugly. You look much better. Hello. Waiter ekkada? Maaku bite activities chaala unnai. చిట్టి కేసి పిలవటానికి నేనే మీ ఇంటి పని మనిషిని కాను. డేటింగ్ అంటే రాగానే మెక్కడం కాదు. అంత ఆత్రంగా ఉంటే కిచెన్ అటువైపు ఉంది, వెళ్ళి దూకు. What is this bloody nonsense? Your manager? Yes. It Ravaya. What? I am Pampachek, owner of this restaurant. Any problem? ఏంటయ్యా పిల్లటెక్కు, కస్టమర్ తో ఎలా మాట్లాడు నేర్పిరా? ఒక షేప్ ఉంటే సరిపోతాయి అనుకుంటున్నారా? ఓ ఐ యామ్ సారీ, ఇవాళే జాయిన్ అయింది, నేను చెప్తాను కదా. ఇలా రామా, చూడమ్మా, అప్పుడప్పుడు ఇలాంటి ఎదవలు తగులుతూనే ఉంటారు, నువ్వు అలాగే మాట్లాడు,
నేను ఇలాగే కవర్ చేస్తాను. ఓకే, ఎనీథింగ్ టు డ్రింక్ సార్? ఐల్ హ్యావ్ అ బాటిల్ ఆఫ్ రమ్. ఆర్ యు ష్యూర్? యా, ఐ యామ్ అ పార్టీ బాయ్. ఐ హ్యావ్ అ గ్లాస్ ఆఫ్ వైన్. ఏం మాట్లాడాలో తెలియట్లేదు. So, tell me, which part of India are you from? ఈ సాలగడ ఎడదొచ్చాడు మా టేబుల్ కొంచెం. అది అర్థమైంది, ఆయన డేటింగ్ మీరు డైరెక్టింగ్ అని. గుర్రు కూకున్నాడు. మాకు మెనూ సొద్దులే. Would you like to talk about something? Yeah, let's talk. Hello? Hey, Rammu kottu kottu class na utrani yappa. Milliga maatlo petti matter kara. Sorry, wrong number. Hello, enti, phone fixing ga? భోజనం చేసేదా ఉందా? ఆల్రెడీ ఇంట్లో తినేసి వచ్చామండి. అచ్చా, మీ పేరు పచ్చళ్ళ పరమానందం కాదు? నో నో నో, నా పేరు పచ్చళ్ళ పరమానందం కాదు. అతను ఎప్పుడో చచ్చిపోయాడు. నా పేరు పెంపచ్చ. కిండల్ చేస్తావు? మా గల్లీలో సైకిల్ మీద పచ్చళ్ళు అమ్ముకుంటాడు. సినిమా వాళ్ళకి దొంగ వీసా పైసలు ఇచ్చి కూడా వచ్చినావు. ఆ సంగతి తెలియదు మాకు. నువ్వు విషయం బీబీసీలో చెప్పావనుకో, నేను మళ్ళీ ఇండియా వెళ్ళి గోంగూర పచ్చడి, టమాటా పచ్చడి, ఆ పచ్చడి, ఈ పచ్చడి, పచ్చళ్ళు అమ్ముకోవాల్సి వస్తుంది. అవును, నువ్వు ఖలీల్ భాష వాళ్ళ అబ్బాయివే. నువ్వు ఎప్పుడు కావాలని ఇక్కడికి వచ్చి ఫ్రీగా భోంచేసాడు. ఓకే, చాలా మంచి, కరెక్టేనండి. ఇంకేంద్ర పోయి ఆర్డర్ చేసేసుకోండి, అంత మంది ఎంజాయ్ మామా. ఏంటి సార్, ఇందాక నుంచి ఏమి తినకుండా ప్లేటం కదోలా చూస్తున్నారు? నేను 6 గంటలకు వచ్చి కూర్చున్నానయ్యా, మళ్ళీ 7 గంటలకి మీ ఓడొచ్చి ఆర్డర్ అడిగితే ఓ మటన్ ఫ్రై పట్రా బాబు అని చెప్పా. ఆడు 8 గంటలకి ప్లేడు తీసుకొచ్చి నా మొహాన కొడితే ఆవురావురుమంటూ తినడం మొదలు పెట్టా. 4 ముక్కలు తిన్నాక తెలిసి వచ్చింది ఇది మేకా కాదు పొట్టేలు కాదు అని. 4 హవాయి చెప్పులు కోసి కూరండేశాడు అని. అసలు నేను తేల్చుకోలేక గింజుకుంటుంది దేనికిరా అంటే, ఇది బాటా చెప్ప పారగా చెప్ప, నీకేమైనా తెలుసా? కొత్తగా చెఫ్ను అపాయింట్ చేశాను, ఆయన కనుక్కొని చెప్తాను. ఐ విల్ లెట్ యు నో. ఈ లోపు మీరు కానివ్వండి, ప్లీజ్ కానివ్వండి, కానివ్వండి. గంటకి జారిపోయే జట్టా బండి పారిపోయే, గంటకి జారిపోయే జట్టా బండి పారిపోయే, లబో లబో లబు జనకడి, లబో లబో లబు జనకడి, ఐసలక్కడి పైసలక్కడి, ఎదర లాగేయబ్బా, పీకేయబ్బా, సీకేయబ్బా, నాకేయబ్బా, లాగేయబ్బా, పీకేయబ్బా, చీకేయబ్బా అని ఏంటి అరుపులు దరిద్రుడా? అవతల వాడు ప్లేట్లో ఏం పెట్టావు? అది బాటా చెప్ప పేరగా చెప్ప తెలుసుకోలేదు వస్తున్నాడు. ఆ బట్టలైనా అర్జెంట్గా కూర తీసుకురమ్మన్నానండి. ఫ్రిడ్జ్ లోంచి మటన్ మొక్కలు తీసి కూరలు కలిపేసి ఇచ్చానండి. కొంచెం బాటా చెప్పులు సాగుతాయి కదండి, కష్టపడి తినేస్తాడండి. అబ్బా ఏం చేస్తున్నావు తెలుస్తుందిరా నీకు? రెస్టారెంట్కి వచ్చి 3 గంటలు అవుతుంది నీ అబ్బా, ఒక సాంగ్ లేదు ఒకటి ఇవ్వట్లేదు. You know, I've been reading a lot about India. Apparently it's a beautiful country. There's a lot of people over there. I would like to see Khaj Raho places too. Uh-huh. I've seen a lot of pictures from my friend from Taj Mahal. I've never been to India. Can we have sex in my apartment? I'm sorry, what? Can we have sex in my apartment? How dare you asking me that on our first date, you idiot. If you just want to have sex, then go get some hookers, you jerk. మాకన్నా ఇస్మార్ట్ ఉంటామని మా బతుకులకు దారి చూపిస్తామని ఆనందరాజు లెవెల్లో పంపిస్తే
బీపాలెక్కన్ దాగి పులిరాజాలక ఇంటికి వస్తావరా నీ అప్ప ముందుకు హోటల్ ఖర్చు మొత్తం నాశనం. కొంచెం వేడి నీళ్ళు పెట్టాను వచ్చాను. ఆ వేడి నీళ్ళు వస్తాను మురుగు. ఏంట్రా ఈ మ్యూజిక్? ఇదొక మ్యూజిక్, దీనికి తొక్కలు ఊపుడు. ఇదే మన ఉస్మానియో నిజాం సాయి ఉంటేనా? దీని తల్లి అద్రేద్ర ఆంధ్రభూమి. ఇల్లు దాటితే కార్ అంటారు, ఊరు దాటితే ఫ్లైట్ అంటారు, పని అంటారు, కోపు మాత్రం కోయిస్తారు. మోరం జీవులు స్పీడు మనుషులు, మోరం జీవులు స్పీడు మనుషులు. ఏసీ రూమ్లలో లేజీ లైఫ్ ఇది, వెస్ట్ బతుకు వేస్ట్ మామా, మన ఈస్ట్ బతుకు మస్తు మామా. ఏ వెస్ట్ బతుకు వేస్ట్ మామా, మన ఈస్ట్ బతుకు మస్తు మామా. పని చేస్తారు, ఇల్లు వాకిలి వదిలేతారు, గతుకు రోడ్డులను కవుతారు, పొగల గాలి పీలుతారు. నైజాం జీవులు ఆంధ్ర మనుషులు, నైజాం జీవులు ఆంధ్ర మనుషులు. ఎంట బాణలలో ఊగే లైఫ్ అది, ఈస్ట్ బతుకు వేస్ట్ మామా, ఈ వెస్ట్ బతుకు మస్తు మామా. ఏ ఈస్ట్ బతుకు వేస్ట్ మామా, వెస్ట్ బతుకు మస్తు మామా. స్కూల్లోనే లవ్ అంటారు, పార్కులన్నీ తిరిగేతారు, కిస్సు పుస్సు కానిస్తారు, పచ్చిలోనే ముదిరేతారు. ఈజీ లవ్వులు లూజు మాటలు, ఈజీ లవ్వులు లూజు మాటలు. మనసు మాటలేని లోతు భావులు, వెస్ట్ బతుకు వెస్ట్ మామా, మన ఇష్ట బతుకు మస్తు మామా. వెస్ట్ బతుకు వెస్ట్ మామా, మన ఇష్ట బతుకు మస్తు మామా. వెంటోతారు, చదువు సందే మానేతారు, నవ్వగానే లవ్ అంటారు, ఊహల్లోనే ఊగేతారు. ఎండు చేపలు వట్టి కుండలు, ఎండు చేపలు వట్టి కుండలు. బ్లాక్ అండ్ వైట్ లాంటి పాత మైండ్లు, ఈస్ట్ బతుకు వేస్ట్ మామా, ఈ వెస్ట్ బతుకు మస్తు మామా. ఈస్ట్ బతుకు వేస్ట్ మామా, మస్తు మామా. హాయ్ భావని, నైస్ టు సీ యూ. నువ్వు ఈ కాలేజ్లోనే ఉన్నా రితేష్ చెప్పిండు. నువ్వు ఈ కాలేజ్లోనే తగలడ్డావా? ముందే తెలుసుంటే వేరే కాలేజ్కి వెళ్ళేదాన్ని నేను. ఇప్పుడు మాత్రం ఏమైంది? ట్రాన్స్ఫర్ చేయించుకో. నిన్ను చూసి అంతగా పారిపోవాల్సిన అవసరమేం లేదు నాకు. గుడ్, కనీసం నీకు రెండో లవర్ అయ్యే ఛాన్స్ అయినా ఉంది. ఫన్ టైం.
పయ్యా గుంట సెక్సీగా ఉంది, ఐ లవ్ యూ చెప్తేనేటి. అర్ధగంట చాట్కి ఐ లవ్ యూ చెప్తావరా కక్కుర్తి నా కొడుక. అర్ధగంట రెస్టారెంట్లో కూర్చొని సెక్స్ అన్న చబయ్యా. ఏంటి లైబ్రరీలో ఉన్నావా, ఎక్కడున్నావు తల్లి? ఇక్కడనే ఉన్నా డార్లింగ్. అరే పరిచయం చేసింది, సారీ బాస్, ఐఎమ్ సయీద్. సో డోంట్ వరీ, వచ్చిన కొత్తలో మేము కూడా ఇట్లానే కష్టపడ్డాం. అయినా ఇట్లాంటి ఎడార్లో వెతికితే జింకలు దొరకవు బాస్. సాయంత్రం నాతో రండి, తీసుకుపోతా. విల్ హ్యావ్ ఫన్ టైమ్, ఓకే? ఏమున్నదిరా పూరి, ఏం తింటారా మీ దేశంలో ఇంత తెల్ల ఉంటారు? డ్రింక్ ప్లీజ్. యా వన్ మోర్. రెండు జాకెట్లు అవి అసలు బాగాలేదురా, యాసిడ్లా ఉంది. డమ్మాలిస్తే యాసిడ్ ఏందా? ఒక ఇవాంటూ డాన్స్ ఇట్లేదు అవి. మాటలతో లాభం లేదురా బయట, ఇప్పుడు చూపిస్తా కాదరండి. ఏంటో యూనో, we don't have sex before marriage in India. Oh, some people do not have sex even after marriage. I can't believe they did that to you. Poor baby, so sweet and so sensitive. We'll take care of you tonight. పీపలా తాగి కొండచలలా ఒళ్ళిరుచుకుంటే వాంతవుక ఇంకేం అవుతుందిరా నీ అప్ప. బతుకులో మళ్ళీ బార్సీ లేకుండా చేసా గబ్బున అక్కడక. నీ మూలన నా గర్ల్ ఫ్రెండ్స్ కూడా నన్ను వదిలిపోయారు. రే నడురా లైన్ మీద నడు, లైన్ తప్పేవో ఎల్ఓసీలో పెట్టి కుమ్మేస్తావు నా కొడక. నడు రే, వంగకుండా స్ట్రైట్ గా నడు. రే ఎన్రా మూడు కాదు మూడు bucks for half an hour. ఏంటి వస్తారా లోపలికి? లేదంటే ఇక్కడ ఉండి కారు చూసుకోండి, నేను వెళ్ళొస్తా.
ఇప్పుడు దిగిందిరా. నాకు వెళ్ళాలని ఉందిరా. నాకు కూడా. ఎల్లండ్రా, నా ఎంక చూస్తారెందుకు? నువ్వు రాబే. నేను రాను. పదరా, అడిద పెట్టుకుంటే కుదరదు. రే మామ్స్, ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అవుతున్నామో ఆలోచించారా కొంచెం? ఒరే బుద్ధా, మేము డిసైడ్ అయిపోయినా, మమ్మల్ని వదిలేరా బాబు. మన రెస్టారెంట్లో సెక్స్ అన్నప్పుడు ఏమైంది రా ఎండింగ్? అది అలా ఎండ్ అయినందుకు నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను రా. అదిరా సంగతి, ఆడికి మూడొస్తే సిద్ధ, మనకు మూడొస్తే బుద్ధ. అంతో పెట్టుకుంటే మామ్స్, ఈ నిర్ణయం ఒక పూట మజా చేయడం మీద కాదు, లైఫ్ అంతా అద్దుకుపోయి ఇంకో చెడ్డ అలవాటు మీద. జస్ట్ లైక్ ఫర్ సిగరెట్. టైం పాస్ కోసం చేస్తున్నారు భయ్యా, ఏ కాలంలో బతుకుతున్నావు నువ్వు? ప్లీజ్. కుక్కలకి మనకి తేడా, ఇది మన కల్చర్ కాదురా. పద పోదాం. ఫుడ్ అంతా ఖాళీ చేసేసి ఉంటుంది. డౌటా? దాన్ని ఎవరు చేసుకుంటాడో కానీ జీవితం అంతా పిడిగుద్దులు తినేస్తాడు. అయినా స్విమ్మింగ్ పూల్లో పందులు దూరాయంటే ఈ టైంలో వాళ్ళేం ఫీల్ గారే. ఈ గుంట్లు ఏంట్రా ఇంత సెక్సీ కనిపిస్తున్నాయి. సూట్లో దేశీ పూర్లు కూడా కేక పెట్టిస్తున్నారు అయ్యా. బుట్టలో బెల్లం పెట్టుకుని రోడ్లో చెరుకు ముక్క వెతుకుతున్నాం రా మనం. దీప్తి నాకు డీప్గా గుచ్చుకుంది. రే మామా, నీకోసం నా క్యాంపస్ ఉద్యోగం వదిలేస్తున్నాను రా. ప్రొఫెసర్కి నీ పేరు చెప్పి రికమెండ్ చేస్తాను, రేపే వెళ్ళి జాయిన్ అయిపో. నువ్వేం బిక్తావు? నేను నీకన్నా స్మార్ట్ కదరా, వేరే జాబ్ చూసుకుంటాలే. నీ ఫేస్ లో అమ్మ, నాన్న, అక్క, చెల్లి అందరూ కనిపిస్తున్నారు భయ్యా. నా ఫేస్ చూసి ఏ నా కొడుకు ఒక్క ఇంటర్వ్యూ కూడా పిలవలేదు భయ్యా. గసుంటిది నువ్వు నా కోసం జాబిస్తానన్నావు భయ్యా. భయ్యా నువ్వు మనిషి కాదు భయ్యా, మనిషి రూపంలో అల్లారు. కోల్పుకొని తాకమని చెప్పనా? లల్ చేయకండి పడక. ఓనర్ గారు ఉన్నారా? ఇంత కాస్ట్లీ డ్రెస్ వేసుకున్నా నేను నీకు ఓనర్లా కనపట్టలేదా? సారీ సార్, నేను ఎంబీఏ చేస్తున్నాను. చా, ఆ విషయం నేను ఈటీవీ న్యూస్లో చెప్పారులే. మీ హోటల్లో మేనేజర్ పోస్ట్ ఏమైనా ఉందా? వాట్? మేనేజర్ పోస్టా? వెయిటర్ జాబ్ అయినా పర్వాలేదు సార్. చూడు బాబు, ఇక్కడ వెయిటర్ జాబ్ చేయడానికి కూడా ముందు ఇంకో పని చేయాలి. రేపు మళ్ళీ తినడానికి వేలు మిగలవు సార్. యు గివ్ మోర్ మనీ, ఐ బిల్ట్ మోర్ రెస్టారెంట్స్ లైక్ దిస్. ఓకే, ఐఎమ్ సారీ. నువ్వెక్కడ దొరికావురా బాబు? తొడవలేక అన్నా, ప్లేట్లు ఎడబెట్టమంటావు? ఆ బండ మీద కొట్టవయ్యా, ఇడిచ్చే ముష్టి అడగాలి. చెత్తకి చెత్తకి చెత్తక, ఈరోజు బొచ్చులు కడిగే పని లేదు. అయ్యయ్యో, ఈ కొత్త పిల్లడు ప్లేట్లు అన్ని కింద పడేశాడండి. ఏమయ్యా, డ్యూటీలో చేరి అరగంట అవ్వలేదు, అక్కడ బ్యాంక్ బొక్క పెట్టించావు, ఇక్కడ ప్లేట్ పగలగొట్టావు. గెట్అవుట్ ఐసే, గెట్ లాస్ట్. అరే, ఆ ప్లేట్లు తీసుకెళ్ళి చెత్తపుట్లో పడే. కడిగి పడేయమంటారా, కడకుండా పడేయమంటారా? ఏంటి చమత్కారమా, జోక్ చేస్తానవా? పేల్ చేస్తాను. గెట్అవుట్ ఐసే. వెళ్తాను సార్, కానీ మీరు రాఘవేంద్రరావు గారు పరదేశ సినిమా తీసినప్పుడు వచ్చి ఇక్కడ దొంగోయిజం మీద సెటిల్ అయిన విషయం నేను ఎవరికి చెప్పనే. నవీన్, మొదటిసారి డ్యూటీలో జాయిన్ అయినప్పుడు ఇలాంటి పనులు చేయటం సహజమే.
ఇట్స్ ఆల్ న్యాచురల్. నువ్వు పని చేయి, ఈ ప్లేట్ల విషయం మానేసి బయట వెయిటర్ పని చూసుకో. వెళ్ళు వెళ్ళు. అమ్మనా సారు, మీరు నాలాగే దొంగ సరికి అన్నమాట. జతికి జతికి జతికి. ఈ అవతారం ఏంటి బాసు? నీకు కంపెనీ ఇద్దామని. ఆ విషయం చెప్పగానే ప్లేట్లు కూడా తనే కడిగేస్తున్నాడు. రేపు వెళ్ళగానే జీతం పెంచమని చెప్పాలి. అమ్మో, ఇవాళ చాలా నవ్వేశాం, ఏదైనా చెడు జరుగుతుందేమో అని భయం వేస్తుంది. ఎనీవే బాయ్ బాయ్. ఏంట్రా దొంగల్లా తలుపు దగ్గర కాసుకొని కూర్చున్నారు? వర్మ సినిమాల్లో దొంగోళ్ళ లుక్ ఏంట్రా? మూడేండ్ల కింద మా తాత ఇల్లు కట్టిస్తా అంటే ఇటుకే పెళ్లి మీద పడి పీకిండు. ఏడ్చిన్న ఏడవలే, ఎందుకు ఏడుపు రాలేదు భయ్? రెండేండ్ల కింద మా మేనమామ క్యాన్సర్ వచ్చి తుస్తమన్నాడు. ఏడ్చిన్న ఎందుకు? నేనంతే, నేను పెద్ద సైకోగాన్నని మా ఇంట్లో సర్టిఫై చేస్తే సైకో సినిమాలు చూసుకుంటా బతుకుతున్నా. గసుంటిది, నువ్వు నా కోసం క్యాంపస్ జాబ్ వదిలేసినావంటే అడ్డెడ్డెడ్డెడ్డె, గిసుంటి సైకోగాన్కి గింత మంచి దోస్తుని ఎందుకు ఇచ్చిన వల్ల అని తెల్లారి 3 గంటల దగ్గర అయ్యాము. నీ ఎవరే ఓరిని పటాయించే నీకు హోటల్లో జాయిన్ అయ్యి నా కోసం క్యాంపస్ జాబ్ వదిలేసిన నాటకాలు ఆడుతాబే సాలే. అప్పుడే ఏ అంటే నవ్వుకుండా వస్తుండ, ఆ జోకులన్నీ మనమే చేస్తున్నాడు. ముంచిన కొడుకుని చూడండి, నేనేం తీసుకొచ్చానా? 6-cylinder engine, 250 horsepower capacity, 100 miles per hour pickup, automatic gear, automatic transmission, power sliding doors, and the one and only Honda Accord. అన్ని బానే ఉన్నాయి, కార్ దొల్తుందా మనం దొబ్బుకెళ్ళాలా? కార్ ఏమైనా జేమ్స్ బాండ్ వాడిని ఆడరా, యూసేజ్ ఎక్కువైనట్టుంది. ఎంత కొన్నారా కారు? సెకండ్ హ్యాండ్ లో $1,000 కొన్నాను. దీన్ని దొర్లించాలంటే మినిమం $5,000 అవుతుంది. రిపేర్ ఖర్చు నువ్వు పెట్టుకో, పెట్రోల్ ఖర్చు నేను పెట్టుకుంటాను, కార్ మాత్రం మేము దొల్కుంటాం. టీకే రైట్ హియర్ సర్, ఎంజాయ్. థాంక్ యూ. యు వెల్కమ్. వాట్స్ యువర్ నేమ్? పవని. అండ్ యు? పా. ఓ నైస్ టు మీట్ యు. యు లుక్ గ్రేట్ ఇన్ ది సారీ. థాంక్ యు. సో హౌ లాంగ్ హావ్ యు బీన్ వర్కింగ్ హియర్? తెల్లోడు హలో చెప్తే చాలయ్యా, వంకర్లు తిరిగిపోతారు మన దేశీ పోలి. కాల్తందా, ఆ చేతిలో బట్టలు సరిగ్గా వాడితే ఆడు మళ్ళీ టేపు తిరిగి కూడా చూడటం. సాయి బాబా, పొద్దు నుంచి నుంచో చచ్చా, ఇప్పుడు మళ్ళీ నడవాలంటే నా వల్ల కాదు. నొప్పి తెలియకుండా నేను నడిపిస్తా కదా. ఏంటి నాగార్జునలాగా పాట పాడతావు బాబు? పాట పాడటానికి పక్కన హీరోయిన్ ఉండాలి కదా. నేను హీరోయిన్లా కనిపించట్లేదా? నీకు కొంచెం సిల్క్ తక్కువ, సావిత్రి ఎక్కువలే. ఓవోయ్, కాలేజ్లో ఎంతో మంది అబ్బాయిలు నా కోసం తిండి తిప్పలు మానేశారు. అవునా? నువ్వు అంత అసహ్యంగా ఉండవు పావని. నిజంగా కుళ్ళు చోకులా. సరే ఇప్పుడు చూడు సిల్క్ ఎలా ఉంటుందో చూపిస్తా. ఎల్కేజీ పిల్ల లాలీపాప్ అడిగినట్టుంది. ఇప్పుడు చెప్పు. నీలో సిల్క్ లేదని చెప్పాను కదా, లైట్ తీసుకో. పోరా, మీ అబ్బాయిలందరికీ ఆ బజార్ అమ్మాయిలా అట్రాక్టివ్ గా కనిపిస్తారు. తెలుసు కదా, మరి నువ్వెందుకు వాళ్ళగా యాక్ట్ చేయటం? నీకింకొక నిజం చెప్పనా, నీ అందం మల్లెపూ లాంటిది. ఇట్స్ మోర్ డివైన్ దెన్ సింపుల్ లస్ట్. పర్లేదు, ఇప్పుడు కొంచెం ఇమేజ్ రిపేర్ చేసుకున్నా. చా, ఇప్పుడు నీ కాలు నొప్పెట్టలేదు కదా? లేదు. నా
నువ్వు పడదని పెట్టావురా నీ అబ్బా. ఒరేయ్ లైఫ్ లో ఎప్పుడన్నా గెలిచేటట్టు పెట్టినారా బెట్టు, గదే సాలే అవులే కుత్తే కహీకా. లాస్ట్ టైం అది గుద్దిన గుద్దుకి ఇంకా ముద్ద దిగట్లే, నీ ఒక్కటి వల్ల ఇంపాసిబుల్ రా, అందరం కలిసి పోదాం. తను చాక్లెట్ మిల్క్ ఇది తాగిందని దీన్ని గరిటతో కొట్టింది. ఆ పళ్ళ చూస్తుంటే నన్ను కూడా కలిపి గొడ్డును బాదినట్టు బాది కోతిలాగా ఒళ్ళంతా రక్కి పెట్టింది. అపార్ట్మెంట్ లీజ్ కూడా దానికి పేరు మీదే ఉంది, క్యాంపస్ లో ఎక్కడా కాని లేదు. అయితే ఏంటి ఇప్పుడు ఆదిలక్ష్మి లేపేయాలి అంతే కదా. మీరు చంపగలరా దాన్ని? పక్కూర్లో దాని అన్నున్నాడు కదూ ఐషి. బీర్ అస్సలు ఎక్కట్లేదు భయ్యా. అదే ఇండియాలో అయితే నాటసారా దాగి గణేష్ బీడు కొడతా ఉంటే ఆ మజా ఇక్కడ మిస్ అవుతున్నావు అనుకో. ఫ్రై కొంపల మునిగే పని అంటే హాస్పిటల్కి హాఫ్ డే లీవ్ పెట్టొచ్చా, వచ్చి 2 గంటలైంది. ఇంతకీ నువ్వెవడో కూడా చెప్పకుండా సోది కొడుతున్నావు, పాయింట్కి వస్తావా? మీ చెల్లి నేను ప్రేమించుకుంటున్నా బా, పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటున్నావు. అంతేనా? మీ అమ్మా నాన్న అడ్రస్ చెప్పు, ఆకు ఒక్క మెయిల్ చేస్తా. ఆగు బావా, దానికి ముందు మీకు నా ఫ్లాష్ బ్యాక్ చెప్పాలి. కంటి చూపుతో ప్రాణాలు తీసే వంశం మాది. సీమలో నాకు ఇంకో పేరు కూడా ఉంది, వాడే దాదర్. దాదర్ పేరు వింటే అది బావా మా ఫ్లాష్ బ్యాక్. ఆడి బాబు 60 మంది నరికి తీహార జైల్లో ఉన్నాడంట, రక్తంలోనే ఈత కొట్టి పెరిగిన రాక్షసులే వాళ్ళు. కోపం వస్తే మన ఫ్యామిలీ మీ వదిన్నే 7 గంటవా ఇంటికి వదిలి పని చెప్తా. మీ పెళ్ళ చేతిలో దెబ్బలు తిని నేను బతకలేను. కొమ్మని క్యాంపస్ రౌడీగాని ప్రేమిస్తావా? రావే. అమ్మో ఓ సాడెస్ట్ మొగుడికి డైవర్స్ ఇచ్చినంత రిలీఫ్ గా ఉందిరా. అద్దిరా మామ నా లెక్క కూలుకుంటేనే పోరీలకి ఇష్టం. అంత సీన్ లేదురా నీకు. రోజు కుక్క రోజు తెచ్చి పుట్టకో షాప్ కొచ్చి గంటకొక్క లక్ష పోసి 5-star లైఫ్ ఇస్తే చేస్తారా లవ్, చేస్తారా లవ్, చేస్తారా లవ్, చేస్తారా లవ్. రోజు రోజు రోజాలొద్దు ముప్పూట షాపులొద్దు. బారుగుండి సచిన్ లా 6 కొట్టి టైసన్ లా మసూజుంటే చేస్తారా లవ్, చేస్తారా లవ్, చేస్తారా లవ్. సల్మాన్ లాంటి హీరోలొద్దు బారుగున్న బచ్చన్లొద్దు.
ప్రతి జావా వచ్చు మాకు ఎందుకింత పాడులొల్లు సింగిల్ హింట్ ఇచ్చి చూడు చూపిస్తాం లవ్ చూపిస్తాం లవ్ చూపిస్తాం లవ్ చూపిస్తాం లవ్ బట్టి మాటలు కట్టి పెట్టు ఉన్నదాన్ని పదును పెట్టు సొంత సొంతం కొంచెం చూపు టైమింగ్ చూసి లవ్ చెప్పు పెళ్లి కాడు మాకు పంపరోయ్ పెళ్లి కాడు మాకు పంపరోయ్ All the people of Loveland, shake your hand. Silence, please. As the outgoing president, I'd like to introduce to you all the newly elected Indian Student Association president, Saeed. Hi, guys. How are you? Guys, my message is just one line. Enjoy your student life. I promise, I'll make my tenure most memorable in your lives. Let's start tonight. Do you like to party? Do you like to party? Cheers. Kauni, na tha dance chestava? Ee question ka answer 4 years back cheppani. Aa answer nachke malli adugutunna. Oi. Entra ade. కొంచెం కొంచెం కలపరా అదేమన్నా రేప్ డ్రగ్గా అక్కడక్కడ కలుపు ఇంతకి సచ్చరా పిత్తనా కొడతా రే నిన్నేరా ఏంటి నాతో డాన్స్ చేయలేకపోతున్నానని కుళ్ళా 100 మంది అబ్బాయిల ముందు ఒళ్ళు తెలియకుండా అక్కడ డాన్స్ చేస్తున్నావు వెయిట్ ఎ మినిట్ మన ఇద్దరికి ఏమైనా పెళ్ళైందా ఈ మధ్య పావని ఆ డ్రింక్స్ లో డ్రగ్స్ కలిపారు నువ్వు ఏ మూడ్ లో ఉంటే అదే మూడ్ లో కంటిన్యూ అవుతావు ఓ హీరో గారు మాత్రం గ్లాస్ మిస్ అయ్యారు ఇలాంటి సినిమాలు చాలా చూసాం మిస్టర్ నువ్వు వెళ్ళి దుప్పటితని పడుకో ఓకే ఐ నో వాట్ ఐ యామ్ వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు డూ పావని ఇంటికి వెళ్ళి పడుకో స్టే ఇన్ యువర్ లిమిట్స్ ఐ యామ్ నాట్ యువర్ కేర్ ఆఫ్ రాయ్ అసలు అమెరికా ఎందుకు ఇంత గొప్ప దేశం అయింది ఇండియా ఇంకా ఎందుకు వెనకబడే ఉంది ఆన్సర్ చెప్పరా రాయ్ ఈరోజు నా ప్రాబ్లం గురించి డిస్కస్ చేయడానికి తాగుతున్నా ఒక తెలుగు ఏంటా అమ్మాయి ఒళ్ళు తెలియకుండా డ్యాన్స్ చేస్తూ ఉంటే ఆపడం తప్ప ఆ ఫ్రంట్ దాని గురించి రూమ్లో డిస్కస్ చేస్తామంటే సీరు పారేస్తున్నారా ఆ పిల్లని దయ్యం అన్నావంటే నిన్ను తీరతారా నా మార్చి నిన్ను సిరేస్తున్నా పిల్ల గురించి డిస్కస్ చేస్తే చెప్పిన సిరేస్తున్నారా మళ్ళీ ఆ పిల్ల గురించి మాట్లాడుతున్నావు అంటే దాని గురించి రూమ్ లో మాట్లాడాను అంటే చేస్తాం మందు ముందు పాట సిరేస్తా రోజు రోజుకి ఆ పిల్ల మీద ఇంట్రెస్ట్ పెరుగుతుందిరా ఏమేంది మమ్మీ కుదరలేదని చెప్తున్నారమ్మా ఆల్రెడీ మనకిచ్చిన లోనే ఎక్కువ అంటున్నారు మనం మాట్లాడుకున్న బ్యాంక్ మేనేజర్కి ట్రాన్స్ఫర్ అయిపోయింది నీకేం చెప్పాలో అర్థం కావట్లేదు కంటికి దూరంగా ఉన్నావు ఎన్ని బాధలు పడుతున్నావో ఏమో నేను హ్యాండిల్ చేసుకుంటాను నువ్వేం వరీ కాక మమ్మీ రితీష్ వాళ్ళ డాడీ ఇంటికి వచ్చి సారీ చెప్పి వెళ్ళారు
I'm sorry, we cannot change our policy from student to student. Madam, my bank loan got rejected. I'm working outside. I'll be able to pay it off in a few months. Can you please give me some more time? Well, this is what you can do. You can pay half of the fee now, and then pay half of the fee when you finish with your courses. Is that okay with you? I'll try. Thank you. Hi. Hey, I'm sorry about yesterday. That's okay. Nene athi chesinattunnanu. Naveen, idina gas station lo inko job unte chudagalva naaku? Adi ammalu chese job kaadu. Aina ento anta cinema kashtalu. India lo na bank loan reject ayindi. India lo icche bank loan tho America lo career plan chesava thalli. Aalu adigina sam fees nenu kattesa. Migilin fees ki chese job chalu. Deenni base chesukoni నెక్స్ట్ వీక్ వచ్చి ఐ లవ్ యూ అంటావు కదా? ఏ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? దీన్ని ఇన్వెస్ట్మెంట్ కింద వాడుతున్నాను అనుకుంటున్నావా? డిగ్రీ అవగానే 2 రూపాయలు వడ్డీతో సహా నా డబ్బులు నాకు తిరిగిచ్చే. 2 రూపాయలా? నా బ్యాంక్ వడ్డీకి పైన 1 పైసా కూడా ఇవ్వను. అంటే 10 రూపాయలు వడ్డీయా? అక్కర్లేదు తల్లి, నువ్వే ఉంచుకో. ఏం సార్ అలా డల్గా ఉన్నారు? డల్గా ఉండకేముంది నాయనా, నా బతుకి వంటోడు ఒకటి తయారయ్యాడు. రోజుకో టైప్లో చికెన్ చేసి జనాన్ని రాకుండా చేస్తున్నాడు. మొన్న ఆరెంజ్ చికెన్ అన్నాడు, నిన్న నిమ్మకాయ చికెన్ అన్నాడు, ఇవాళ బత్తాయికాయ చికెన్, రేపు కద్దూరు చికెన్, ఎల్లుండి వాడు పిండాకుడి చికెన్. దీని పేరు చికెన్ జెల్ ఫ్రిజ్ అండి. మీరు టేస్ట్ చేసి ఓకే చెప్తే మెనీలో పెట్టేస్తానండి. దగ్గరలో ఫైర్ స్టేషన్ దగ్గర ఆపరా, పైన నీళ్ళు పోదు కానీ. హలో. ఏ సయ్యద్, నేను రితేషన్ రా. హలో 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 రే హలో హలో సారీ హలో లైన్ బ్యాక్ సయ్యద్ నేను హలో హలో ద టైటన్స్ ఆర్ 53-9 అండ్ దే హావ్ 5 మోర్ ఓవర్స్ లెఫ్ట్ టు విన్. ద క్యాప్టన్ జస్ట్ వాక్డ్ ఇన్ టు సేవ్ హిస్ టీమ్ ఫ్రమ్ డిఫీట్. హి నీడ్స్ 25 మోర్ రన్స్ అండ్ హి ఫేసెస్ ద ఫస్ట్ బాల్ అండ్ హి గోస్ డౌన్ ద ట్రాక్ అండ్ దట్స్ ఎ హ్యూజ్ హిట్. ఇట్స్ ఓకే, ఇద్దరు ఫీల్డర్స్ నా బౌండరీ అనకాల పెట్టుకోరాదు. ఇంకో 3 బాల్స్ గేమ్ ఖతం చేస్తా, చూస్తావా? ఎక్కువ మాట్లాడక రేయ్, ఓవర్ పిచ్ చేస్తా ఉంటా, వేస్ట్ ఆడక సరిగ్గా. కమ్ ఆన్, అండ్ హి గోస్ డౌన్ ద ట్రాక్ అగైన్ అండ్ నౌ కమ్ ఆన్ టైమ్ రేయ్, కొట్టురా రేయ్, రేయ్ కొట్టురా, బాలు కొట్టుకో, చంపేస్తారా కదా, కొట్టురా రేయ్, ఒట్లే కొట్టురా, ఒక ఛాన్స్ టు ఓ బాస్ షిట్. ఎంగూ సార్, జాక్ కొన ఇవాళ ఆడుంటే 85 రన్స్ కొట్టుంటారా? వాళ్లే కానీ ఆడుంటే మీకన్నా 10 రన్లు ఎక్స్ట్రానే కొట్టుంటారు. బేవకూఫ్, ఆఫ్టర్ ఆల్ క్రికెట్ కోసం కొట్టుకుంటారా? అమెరికా వచ్చి ఎంఎస్ చేస్తున్నాం మనం, బుద్ధుండాలే. ఓకే బాస్, కంగ్రాచులేషన్స్, గుడ్ జాబ్. ఏమైందిరా?
గెలిచిపోయా లెగ్బే? మీ వాడి బ్రెయిన్ కొద్దిగా షేక్ అయిందయ్యా. అంత సీరియస్ ఏమీ లేదు కానీ చెప్పిందే చెప్పడమో చేసిందే చేయడమో చేస్తుంటాడు కొంతకాలం. ఐ మీన్ డిస్కెరర్. ఇలా వచ్చినప్పుడు గట్టిగా షేక్ చేయడమో లాగిపెట్టి ఒకటి కొట్టడమో అటువంటివి చేస్తే సరిపోతుంది. గట్ల చూస్తారేంది బే? నా పేరేంట్రా? నవీను. నా పేరు సునీల్. వాడుపావను గట్ల చెక్కలు కొడతాను. నాకు అసలు ఏమైందిరా? డాక్టర్ ఏమన్నాడు? నాకు ఏమైంది చెప్పే నీ అబ్బా. అమెరికా వచ్చే ముందు నా దగ్గర 4 లక్షలు అప్పు తీసుకున్నా. నా కొడుకు గుర్తుంతరా? నీ అబ్బా అప్పారు బే. రూమ్ అకౌంట్ కింద అందరి దగ్గర $1,000 తీసుకున్నా, అప్పుడే మర్చిపోయా బే. నీ అబ్బా అప్పంటారు పొందంటారు. హాస్పిటల్ తీసుకొచ్చి మెంటలో లెక్కడ కూర్చోబెట్టి ఆస్తి మొత్తం మీ పేరు మీద రాయించుకుంటారు బే. అసలు డాక్టర్ ఏమంటున్నారు చెప్పండి. తీసుకున్న అప్పు గుర్తుండదు అని చెప్పాడు. తెలకత్తి మా సంతకం పెట్టిన కొడుక పెట్టు. Excuse me, something wrong with your friend here? Endukadno be brain shake ayindi kada, inka concussion unnayi enti tokkalo concussion. Na concussion endi be, none of this, none of this nonsense. Calm down, focus. I don't need this. Everybody's trying to test. Jesus, idiot. Yes, I got an A, man. నాకు B. నాకు A వచ్చిందిరా. అంతకన్నా పెద్ద గ్రేడ్ లేదు కానీ పదన్న. నాది ఫెయిల్ అనుందిరా, కానీ అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేసి నేను. అయితే ప్రొఫెసర్ని అడుగుదాం పద. హే పావని, నీ రిజల్ట్ చూసావా? ప్లీజ్ చెప్పక, నేను చూసుకుంటా. ఓం సాయి శక్తి సాయి, ఓం సాయి శక్తి సాయి, ఓం సాయి. ఓ గాడ్, ఐ గాట్ ఎ B. Yes, I did it! I did it! Congrats! Sai Baba, I love you! I told you, no? Scholarship వచ్చింది, ఇంకా కాలేజీలో ఫీస్ కట్టక్కర్లేదు. Oh my God! I'm really happy. కలిశాను. ఏమన్నాడ్రా? అన్ని క్వశ్చన్లకు ఆన్సర్ చేశానంట, కానీ అన్ని క్వశ్చన్లకు ఒకే ఆన్సర్ రాశానంట్రా. పద. అంకుల్, క్యాంప్ కలుతున్నాం, కార్ కావాలి. హలో, రిక్వెస్టా, వార్నింగా, ఇన్ఫర్మేషనా? ఏదైతే నీకెందువా, నీ వీసా కోసం మా అయ్య ఎన్ని దొంగ డాక్యుమెంట్లు గుద్దిచ్చుండో మర్చిపోయినావా? ఓహో, తీసుకోండి బా. ఆయన అడిగారండి బ్లడీ ఇల్లీగల్. ఆ సైకిల్ నా మొహన్ కొట్టండిరా, తొక్కుంటూ బతుకుతాను. ముందు పెండు లేని రోడ్డు, స్పీడ్ ఇంజన్, సౌండ్ దాడు, టెన్షన్.
ఎందుకు పెట్టినవరా? మొన్న బ్రెయిన్ షేక్ అయింది కదా, ఇంకా కన్కషన్లో ఉంటావని. బాగుందిరా, షేక్ దురద పెట్టినప్పుడల్లా మంచిగా దొరికిందిరా నా తలకాయ కొట్టుకో. నీకు సిగరెట్ ఉందా? లేదు. అంత ఆపుకోలేకపోతే ఆ తొట్టిగా నడుకోప. Guess who's my cover girl tonight? Ooh. Come on. Do you want to know who's on the center page? The sexy playmate of the year. No, that's gross. She was my college dream girl. Mi amma akkal photo lethichko poyara? Hey. Adavana ni pallam antarichipothunam. Hey. Ikku maatladithe ninnu kuda tagal pedtha na kodaka. Brother, adey anta fresher kem gaadu. 4 samachalu jarigindi day and night college lo. అందంగా ఉన్న వాళ్ళందరూ దేవతలు కాదు బాస్. ఏంట్రా కుసం, ఒక అమ్మాయి క్యారెక్టర్ గురించి నువ్వు మాట్లాడతావేంట్రా? చెత్తన కొడరా. నన్ను కొట్టినంత మాత్రం నిజం అబద్ధం అయిపోదు. కావాలంటే దాని ఫ్లాష్ బ్యాక్ రీల్ చూడు. అమ్మాయ్యా డిక్కీలో పడి చచ్చాన్రా బాబు. అంకుల్ మీ సూట్ ఏమైంది? అది రాత్రి ఎవరో ఇద్దరు జెంటిల్మెన్ వచ్చి ఫోర్స్ చేసి రిక్వెస్ట్ చేశారు, వాళ్ళకి ఇచ్చాను. అరే ఆ బండి కొంచెం పక్కకి తీసుకెళ్ళి ఆపరా, పొట్ట ఉబ్బరంగా ఉంది, చచ్చిపోతున్నాను, తొందరగా వెళ్ళాలి. అరే ఇంకా 100 మైళ్ళ వరకు టాయిలెట్ లేవు అంకుల్, ఒక గంట ఓపిక పట్టండి. గంట సేపు ఓపిక పట్టాలా? ఒరే నేనేమైనా ఎడారి ఒంటి అనుకున్నావరా గంట సేపు ఓపిక పట్టడానికి? నా వల్ల కాదురా బాబు, చచ్చిపోతాన్రా, ఎక్కడన్నా ఆపరా. ఆపడానికి వీలేదని చెప్తున్నాం కదండి. ఎక్కడంటే అక్కడ ఆపి, ఎక్కడంటే అక్కడ పోస్తే పోలీసులు బొక్కలు దోస్తారండి. అనకాపల్లి కాదు ఇది, అమెరికా. సర్లే భయ్యా, ఇది అమెరికా అన్న సంగతి మాకు తెలుసు. రాత్రి శుభ్రంగా తాగి తెంచుట్టు తిరుగుతూ మీరు అందరూ పోశారు, అప్పుడు పోలీసులు ఏమయ్యారు? మీరు టెన్షన్ పడకండి, నేను చెప్పినట్టు వినండి. నేను చెప్తున్నాను కదా. ఏంటి? నెమ్మదిగా గాలి వీల్సుండ్రి, ఈ స్లోగా వదులుండ్రి. నెమ్మదిగా గాలి వీల్సుండ్రి, ఈ స్లోగా వదులుండ్రి. అగో మీరు చేయట్లేదు. నో నో నో, నెమ్మదిగా గాలి వీల్సుండ్రి, ఈ స్లోగా వదులుండ్రి. సాపిక అయిపోతుంది, నేను చెప్తున్నా కదా. ఆపరా బాబు, చచ్చిపోతున్నాడు లేకపోతే కారు మొత్తం ఖరాబ్ అవుతుంది రా. ఆపరా బాబు. Whoa, 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 where are you going, where are you going? You know you can't come in here without shoes and a tie. Abba, toilet lo kaltari cheppulu suit edukura babu. No, sir, sir, I don't understand what you're saying, but... Please. No, sir, stop. Sir, get out of here. Sir, freeze. ఏమైందిరా ఇంతకటి నుంచి కామ్గా నుంచున్నావు, వరుస పెట్టి సిగరెట్లు కాలుస్తున్నావు? నువ్వు ఇండియాలో ఎవరిని లవ్ చేసావా? ఆ టాపిక్ నీకు అంత అవసరమా? ఎక్కువ ఆలోచించి ప్యూర్గా ఉన్న ఫ్రెండ్షిప్ని కాంప్లికేట్ చేయకు. ఏదో క్యూరియాసిటీతో అడిగాను తల్లి, దానికి ఎందుకు ఇంత రియాక్ట్ అవుతావు? హలో సయీద్, నా అడ్మిషన్ సంగతి కొంచెం చూడరా. ఎన్నిసార్లు చేసినా రెస్పాండ్. నీ బ్రేకప్కి నేను ఇండైరెక్ట్గా కూడా కారణం కాదు. నా మీద కోపం దేనికి? మెరే ఉప్పర్ గుస్సా క్యూ హై? ఎంతమంది అమ్మాయిలు నా వెనుకబడ్డా, నాకు నువ్వే ఇష్టం పావని. ఐ వాంట్ యు పావని. పిచ్చి పట్టిందిరా నీకేమన్నా? నీ ఫ్రెండ్ లవర్ అని కూడా చూడవా?
బాని కన్న ముందు నేనే నీ వెనకబడ్డ. మధ్యలో గద్దలా వచ్చి తనుగుపోయిండు. నా కళ్ళ ముందు ఉన్నంత వరకు వెంటాడుతూనే ఉంటా. రోజు మీ కార్కి ఆయిల్ వేసి చెట్లకి నీళ్లు పోసి ఇళ్ళంతా ఉడిచి పెడతామండి. మీరు వచ్చేసరికి మీ వైఫ్ని రిసీవ్ చేసుకోవడానికి ఇలాంటి పొడి గాట్లు మీ వస్తుల్లో వెయిట్ చేస్తుంటామండి. సోమనాథ్ మాత్రం ఇండియాలో తొందరపడకండి, మేము ఇక్కడ గ్రాండ్గా అరేంజ్ చేస్తామండి. ఏంటోరా, మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళాలంటే మనసు ఏదో బాధగా ఉంది. అంకుల్ విమానం ఆరని కొడుతుంది, పోయేస్తారా? ఓ బాయ్ 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 బాయ్. అయ్య బాబోయ్, ఎంత పెద్ద జంతికో. అంటే పచ్చళ్ళతో మొదలుపెట్టి ఏం లెవెల్ అనుభవిస్తున్నావురా పరమానందం, చాలా డెవలప్ అయినవరా. తిమ్మిరెక్కి పైర గాలి పైట తీసి పందిరేసి చిందులేసిందా. కనులు మూసినా నీవే, కనులు తెరిచినా నీవే, నా పూజలో నీ ధ్యానం, కవితలో నీ భావం, వేచి ఉంటా నీ కోసం, నోరు కడిగినా నువ్వే, ఇంట్లో పిల్లివి నువ్వు, గోడ మీద బల్లివి నువ్వు. ఈ పిచ్చోళ్ళందరూ ప్రాస్త రాసే భాష అనుకుంటారు నవ్వంటే. ఊరుకోవే పాపం, వీడు చాలా మంచోడు. రారా, ఐ టు లవ్ యూ రా. నువ్వు వెళ్ళి దీనికి ట్యూన్ కట్టుకుని రాపు, మనిద్దరం డ్యూయట్ పాడుకుందాం. నా జీవితంలో ప్రేమదీపం అవుతానని దీప్తి ఒప్పేసుకుందిరా. అమ్మనే అది కూడా బుక్ అయిపోయిందా? ఇక మీరిద్దరు ఒకరినొకరిని లవ్ చేసుకోవచ్చురా. అంటే పావులని తమరు బుక్ చేసుకున్నారా బాబు? ఇంచుమించు, నాలాంటి ఫ్రూట్స్ అంటేనే అమ్మాయిలకి ఇష్టం. కొడక, నువ్వు కావాలని పండుగ యాక్ట్ చేస్తున్నావు కదూ. అయ్యిండొచ్చు. నింగి నేల తాకే చోట, సముద్రాన్ని దాటే చోట, ఇంత దిగజారాలు ఉంటావా గుంటల కోసం? ఏ లైట్ తీసుకురా బాయ్, మనం ఈ ఆఫ్రికా పొన్నో చూసుకుందాం గాని. హే వాట్సాప్, పోరీలను సెంటర్లో కూర్చోబెట్టండి రా, అందరికి అందడట్టు. గట్ల గురాస్తే ఉంది భయ్య, మేము కూడా మదా చేయనికే వచ్చినాం. మేము 1/3, మీరు 2/4, గంతనే డిఫరెన్స్. ఏనుగులు చూసి కుక్కలు మరుగుతూ ఉంటాయి, లైట్ తీసుకో. నొక్కి చెప్పాడు రా. అంటే మీరు కుక్కలు, మేము ఏనుగులనా? ఈ సెంటర్ పీస్ మీద కాలేజ్ నుంచే కన్నేషన్ మామ్స్. అర్థం చేసుకున్నట్టుంది. నోరు మూసుకొని సినిమా చూడు. ఇంకే పారు. పదోసారి కట్టలేసు. ఈరోజు అవుట్ ఆఫ్ ఫామ్ రా గంగూలీ లెక్క. కనీసం అమ్మాయిలతోనే గెలి చూపించరా. రెడీ, 1, 2, 3. అబ్బాయిలు పరుగు తీస్తా కదా నీ ఎంకమ్మ. వెళ్ళి చెస్ లాంటి వాడుకోరా. ఏం పావు నీ డల్గా ఉన్నావు? నథింగ్. చెట్టుకు చీర కట్టిన చక్కలు కొట్టే యదవులు, వాళ్ళ మాటలు ఎందుకు పట్టించుకుంటావు చెప్పు. రాయ్, ఆనొకసారి మనందరం కలిసి ఉతిక వచ్చిపోయాలరా. కొడితే ఇంకా రైజ్ అవుతారు రా అలాంటి వాళ్ళు. రియాక్ట్ కాకుండా ఉంటే కొన్ని రోజులు ఆగి వాడే నోరు మూసుకుంటాడు. కాలేజీలో వాడికి నీకు లింక్ ఏంటి? జస్ట్ షట్ అప్, ఆపండి రా మీ మోత.
సిగరెట్లు తాగి మీరు చస్తూ మమ్మల్ని చంపుతారెందుకు? గుట్క ఒకటి 30 ఏళ్ళకే పొట్టగొళ్ళి చచ్చిన వాళ్ళు ఉన్నారు దీంతో. పదవే వీళ్ళు కూడా అందరిలాంటి వేదాలే, ఒక్క అలవాటు తక్కువ లేదు వీళ్ళకి. మరి నేను అబ్బా, నువ్వు కూడా మమ్మల్ని ఎదవాలని సర్టిఫై చేస్తున్నావా? నీకేమైనా అర్థమవుతుందా అయిపోయి? నాకైతే పక్కా దెడిది మాకు లెక్క అనిపిస్తున్నది. చీనీ మూడంతా పాడు చేసింది. బాగా ఎంజాయ్ చేస్తుంటే ఫ్రీక్ అవుట్ అయ్యావు, అనవసరంగా నడవాల్సి వస్తుంది చూడు ఇప్పుడు. Are you okay? పొద్దునికి వేషం మారిందంటే మళ్ళీ ఇదే సీన్ కంటిన్యూ అవుతుంది. జైలుకి పోయినా పర్వాలేదు, జాతర పొట్టెలు నరుకునట్టు నరుకుతాను. ఇంత ప్రేమిస్తాను తెలియదన్నా, నేను చేస్తున్నాను మీ ఇద్దరికి పెళ్ళి అన్న. ఏం చేద్దాను, మాఫ్ చేయనా, గల్తీ అయిపోయిందన్నా. అరే ఈ క్యారే పా అన్న, పాగలే బాప్ బాల్ బాల్ బోచి. ప్రేయసి కావు నేస్తం కావు, గుండెల్లో నిండున్నావు, గుప్పెట్లో దాగున్నావు, చీకట్లో వెలుగిస్తావు, జగమంతా కనిపిస్తావు. పండుగ నీవు నా పచ్చిక నీవు, పండుగ నీవు నా పచ్చిక నీవు. రగులుతున్నా లోకమే నీవుగా మునిగి ఉన్నా, గాలిలో ఈ కళ తేలుతున్నా, నీటిలో రాతల చెదిరి ఉన్నా, నీ శ్వాస కోసం మానై ఉంటా, నీ మాట కోసం మునినైపోతా, నీ చూపు కోసం శిలనై ఉంటా, నీ నవ్వు కోసం అలుసైపోతా. జాబిలికే వెన్నెల నీవు, సూర్యునికే వేకువ నీవు, ఊపిరిలో ఉష్ణం నీవు, పూరించే తృష్ణం నీవు, శూన్యం నీవు నా శ్లోకం నీవు, శూన్యం నీవు నా శ్లోకం నీవు.
ಕವಿ ವರ್ಷಮೈ ಕುರಿಸಿ ಪೋವಾ ವೆಚ್ಚ ನೀ ವೇಲ್ಪುಬೈ ವೆಳಿಗಿರಾವಾ ಮಾಟ ತೋರೂಪಮೈ ತರದಿರಾವಾ ನಿರ್ಣಯಂ ಚೆಪ್ಪಿ ನನ್ನಾದುಕೋವಾ ನೀ ತೋಡು ಕೋಸಂ ಆವಿರೈ ಪೋನ ನೀ ಸ್ಪರ್ಶ ಕೋಸಂ ಚಿನು ಕೈರಾನ ನೀ ಅಡುಗು ತಾಕಿ ಗುಡಿನೈ ಪೋನ ನೀ ಗುಂಡೆಲೋಕಿ ಸರಿನೈರಾನ ನೀಲಾನಿಕಿ ನಿಂಗಿವಿ ನೀವು ಕಾಲಾನಿಕಿ ಗಮ್ಯಂ ನೀವು ಚಲನಾನಿಕಿ ಶಕ್ತಿವಿ ನೀವು ಭಾವಾನಿಕಿ ಮೂಲಂ ನೀವು ಎವ್ವರಿ ಕೋಸಂ ಜಾವಿಲಿ ದೇಸಂ ಕಮ್ಮನಿ ಕಾವ್ಯಂ ಏ ಬೆನ್ನೆಲ ದೀಪಂ ಎವ್ವರಿ ಕೋಸಂ ಜಾವಿಲಿ ದೇಸಂ ಕಮ್ಮನಿ ಕಾವ್ಯಂ ಬೆನ್ನೆಲ ದೀಪಂ. హలో. హాయ్ మామ్స్, నీ అడ్మిషన్ సెటిల్ అయిందిరా. I-20 పంపిస్తున్నాను, వీసాకి రెడీ చేసుకో. హలో, పల్లెటూరు గబ్బిలంలాగా అలా వెర్రి మొహం వేసుకొని చూడకుండా బయట మా ఫ్రెండ్స్ అందరూ పెద్ద లిమోజిన్ కార్లో వెయిట్ చేస్తుంటారు, వాళ్ళకి హాయ్ చెప్పు. నీ పేరేంటని అడిగితే పత్రాలు పద్మావతి అని చెప్పకుండా ప్యాడీ అని చెప్పు. ఓకేనా? ఓకే. అబ్బా, ఏమే కళ్ళు కనపడలేదా? గుడ్డోడువా నువ్వు? గుడ్డోని కాదు సార్, కళ్ళు ఎలా కనపడతాయి? గొప్పోడువే బాబు. హాయ్ సయ్యద్, హవయ్యూ? హాయ్ రా మామ్స్. చేతికా కట్టేంట్రా? నీ పోరిని ప్రొటెక్ట్ చేస్తుంటే తగిలిన దెబ్బలు రా ఇవి. అడ్మిషన్ తెప్పించినందుకు చాలా థ్యాంక్స్ రా. ఓవర్ చేస్తున్నారా నువ్వు? దోస్తు కోసం ఆమాత్రం చేయకపోతే నేను మనిషిని కాదురా. మీరు వచ్చేసరికి మీ వైఫ్ని రిసీవ్ చేసుకోవడానికి లడ్పొడి గాట్లీ మస్తుల్లో వెయిట్ చేస్తుంటాం. సాబ్నాట్ మాత్రం ఇండియాలో తొందరపడకండి, మేము ఇక్కడ గ్రాండ్గా అరేంజ్ చేస్తామండి. హే ప్యాడీ, హౌ ఆర్ యూ? సారీ ఐ యామ్ లేట్. సుట్కేస్ మందనా, వెళ్ళి కార్లో కూర్చో. ఏ మాస్టరు, ఏంటి? ఎవరయ్యా నువ్వు? ప్యాడీ నా వైఫ్. ఎవరు నువ్వు? నేను ప్యాడీ బాయ్ ఫ్రెండ్ అండి. గ్రీన్ కార్డ్ మీద ఉన్నాను కదా, పెళ్లి చేసుకుని తీసుకురావడం కుదరలేదు. మీరు వచ్చి మధ్యలో హెల్ప్ చేసి పెట్టినందుకు చాలా థ్యాంక్స్. దయచేసి ఈ చెక్ ఉంచండి, వస్తాను. ఇదేంటి, ఇంటి ముందు ఇన్ని కార్లు ఉన్నాయి? కడా వికజే ఈ కటాంబుల కట్టగల ఒడి ముబ్బి Hey, so listen, maybe... Hey, who the hell is you, man? What? Whoa. I don't even know you. ఇలా చేసాడు. Something about it, know somebody.
ఎవడో తీసుకెళ్ళాడు, మీరంతా నా కొంపంత గుల్ల చేశారు. నా శోభనం నా శోభనం నా శోభనం. కొట్టు బావు, నీ కొట్టు కొడితే ఏలైనా ఇరగాలి లేదా కాయినైనా పగలాలి. కొట్టు కొట్టు కొట్టు. ఓకే లాస్ట్ గేమ్. ముందు ఇప్పటిదాకా గెలిచిన బెట్ మనీ ఇవ్వబోయ్. షాపింగ్ వెళ్ళాలి. ఇస్తాంలే తల్లి, ఎక్కడికి వెళ్తాం? ఈ గేమ్ నువ్వు గెలిస్తే మొత్తం డబ్బులు నీకు ఇచ్చేస్తా, లేకపోతే మొత్తం క్యాన్సిల్. ఆడు. హాయ్ పావని. నేను కూడా జాయిన్ కావచ్చా భయ్యా? భావని నేను చాలా మిస్ అయ్యాను రా. జస్ట్ గివ్ మీ వన్ ఫైనల్ ఛాన్స్ ప్లీజ్. యు డోంట్ హావ్ ఎనీ మోర్ ఛాన్సెస్ విత్ మీ. జస్ట్ గెట్ ద హెల్ అవుట్ ఆఫ్ మై లైఫ్. భావని గురించి నీకు ఒక బిట్టర్ నిజం చెప్పాలి భయ్. ఆ నవీన్ గాని లవ్ చేస్తుంది, నాకు ఈ కట్టు కట్టింది కూడా వాడే. ఇదిగో ఈ బీర్ తాగు. మానేశారా? అది చల్ పరిశాన్ మత్క రవలేసాలే, బీర్ కంపెనీలు ఎత్తిపోతాయి. తాగు. అరే సంవత్సరం అయిందిరా మనం కలిసి, ఇట్స్ ఫన్ టైమ్, కమాన్ చీర్ అప్. నేను బయట ఉంటాను, నువ్వు తాగేసి వచ్చే. గటప్ ఎలా ఉందండి? దున్నపోతుకి టోపీ పెట్టినట్టుందిరా. డబ్బున్న వాళ్ళకి ఎప్పుడు మళ్ళీ ఆభరణం చేసిన చిన్న చూపానండి. అయినా మీకు గుడ్ న్యూస్ చెప్పాలండి. గుడ్ న్యూసా? కొంప తీసి ఉద్యోగం వదిలేసి వెళ్ళిపోతావేంట్రా? మా అమ్మ నాకు పెళ్లి సంబంధం చూసిందండి. నీకు పెళ్ళైతే నాకు గుడ్ న్యూస్ ఏంట్రా? కనీసం నేను నాకు ఇంట్లో అవుతున్నాను కదండి. కానీ నా పెళ్లి జరగాలంటే మీరు కొంచెం హెల్ప్ చేయాలి. నా హెల్ప్ ఏంట్రా అది? మా అమ్మ నాకు 100K జీతం వస్తుందని అబద్ధం చెప్పి నాకు పెళ్లి సంబంధం సెటిల్ చేసేసింది. మీరు అది నిజమని చెప్పి దొంగ జీతాలకు అయితే ఇచ్చారనుకోండి, నా పెళ్లి కంటింగ్ అయిపోతుంది. నోనో దొంగ సర్టిఫికెట్ నేనేమను. నేను మళ్ళీ పెళ్లి చేసుకున్న తర్వాత నీకు పిల్లని చూస్తాను. వెళ్ళి పని చూడు. మీరే నా పిల్లని చూడక్కర్లేదు. శోభన కాకుండా నీ కుర్తలు ఏడ్చిపోయి. జయంతి కంట జయంతికి. ఏంటి బాబు నువ్వా? మళ్ళీ కాల్ దొక్కడానికి వచ్చావా భోజనం చేయడానికి వచ్చావా? నేను హ్యాండిల్ చేస్తా. స్మోకింగ్ ఆర్ నాన్ స్మోకింగ్ సార్? విని నువ్వు లేకుండా నేను బతకలేను రా. 16 నుంచి 20 వరకు విన్న డైలాగే ఇది. స్మోకింగ్ ఆర్ నాన్ స్మోకింగ్? ఏం చేస్తే నమ్ముతావు? నిప్పంటించుకోమంటావా? హలో హలో ఏంటమ్మా నువ్వు హ్యాండిల్ చేసేది? ఈ లోపల కొంప మాడి మసి అయిపోయేటట్టుంది. తలుపు తీయచ్చుగా. ఈ మాత్రం దానికి తలుపు కొట్టడం ఎందుకండి? పోలీసులకు ఫోన్ చేస్తాను. వెలిగించు, నేను కూడా చావడానికి రెడీ నీతో పాటు. నీకోసం చాలా మారా విని. నా ప్రేమ బతికించుకోవడానికి ఒక్క లాస్ట్ ఛాన్స్ ఇస్తానని చెప్పు, లేదంటే నీ కళ్ళ ముందే వాడిని బూడిదైపోతా. చావాలనుకుంటే నా కళ్ళకు దూరంగా చావు, వచ్చో గంట కన్నీళ్లు కాచిపోతా. బతికి సాధించలేని లవ్వుని చచ్చి సాధించలేడు ఎవడు. Everything okay here? Everything is fine sir. Vachara babu climax dakka raar anukuna. It's just a false alarm, that's all. Adenti telli? Okay. You know Pavani, mi ammayiki common ga jali anok jabbundi. నీ డిగ్రీ థీసిస్ రిజల్ట్ అది? ఆ సైకోని పోలీసులకు అప్పచెప్పుంటే వీసా చించి ఇండియాకి పంపించేవారు. ఇడియట్లాగా నీ వెంట పడేవాడు కాదు. తెలుసు నాకు, బట్ హీస్ నాట్ ఎ సైకో.
ఇట్ యార్, వీడిని పటాయించే లక్కీ అమ్మ ఎవరో. సారీ బ్రదర్, లేరు అనుకున్నాను. ఎవడిపోయా నువ్వు? జేమ్స్ బాండ్ లెవెల్ ఎంట్రీ ఇచ్చినావు. బళ్ళారి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను. నా పేరు రితేష్. ఫస్ట్ ఇయరా? యా. బళ్ళారి నుంచి వచ్చావా? అంటే మనకు కూడా ఆదీంద్రాలకు ఫ్లాష్ బ్యాక్లు ఏమైనా ఉన్నాయా? ఉండే ఉంటాయి. లేకుంటే ఫస్ట్ ఇయర్కే ఇంత కటింగా? ఇంట్రెస్టింగ్. సిగరెట్ అలవాట్లేదు. అయితే ర్యాంక్ దాంతోనే స్టార్ట్ చేద్దాం. పీల్చరా, మొత్తం సిగరెట్ ఏకదమ్లో పీల్చాలి. పీల్చు, తాగు, పీల్చు. వాంతో ఫ్రెండ్లీగా ఉన్నావని చెప్పు, లేకపోతే సాయంత్రం పటాన్చారు తీసుకుపోతాం. ఏంటమ్మా ర్యాంకింగ్ చేస్తున్నారా వెదవులు? నన్ను కూస్తానంటారా బడవా? మిమ్మల్ని ఇలా రెండుసార్లు గుంజి కొట్టపోతే పటాన్చారు తీసుకెళ్ళి కుమ్మేస్తన్నారండి. ఇది కూడా ర్యాంగ్లో పార్ట్ అంటండి. అవునా? ఇది కూడా ర్యాంగ్లో పార్ట్ అని వెళ్ళరా? వెళ్ళి క్లాస్కి వెళ్ళిపో. వచ్చిన రోజు బాబుకి ఎవరా? నమ్ముంటే సాయంత్రం రోహిణి బారికి రా. నడి క్యాంపస్ లో సిక్కు లేకుండా ప్రిన్సిపల్ చేత ముడ్డి మీద తెన్నించుకున్నాం. ఇప్పుడేమైందిరా మిస్టర్ కాలేజ్ ఇమేజ్? సీకు సింతపండే శ్రీకాకుళం గట్టర్లో కలిసిందా? ఏయ్, ఇది ముస్లిం మెజారిటీ కాలేజ్, అగ్గి పెట్టానంటే బుగ్గి అయిపోతావు. ఇది హిందూ మెజారిటీ దేశం, అగ్గి బుగ్గి అన్నామంటే ఆవిరైపోతా. చాలే. తెలియకుండా భూమిలో అడుగు పెడుతున్నాడు కొడుకు. ఏం బాబాయ్, ఈ బార్కే గారు అమ్మంది. నువ్వేమన్నా పెద్ద హీరో అనుకుంటున్నావరా? మా ప్లేస్లో దొరికావు, బొక్కలే కొడతాం. ఏం పిక్తావరా? చోట్ పెసాలి చోట్. వాడు హీరో అని తెలవట్లేదురా మీకు? నువ్వేంటి మమ్మల్ని ఎక్స్ట్రా ఎలక్ట్రీట్ చేస్తున్నావు? హీరోని కొడితే ఎక్స్ట్రాగా ఏమవుతారా? కనీసం ఫ్రెండ్షిప్ చేసుకుంటే సైడ్ హీరో అని అవుతారు. కరెక్టే చెప్పింది కదా బాస్. సిగరెట్, వాలీబాల్ కాక ఇంకేం టాలెంట్స్ ఉన్నాయి నీకు? అబ్బే అవలసాలే, నడి క్యాంపస్ లో జూనియర్ చేత జీరోలో ఓడిపోవడానికి సిగ్గులేదురా నీకు? లూజర్. ఇలాంటివి మంచిది కాదురా. మన గ్యాంగ్ లో కొత్తసారి ఫస్ట్ బ్యాక్ పోయిండ్రా. ఆ ఫీలింగ్ పోయిదాకా పోయిండ్రా. ఇంటికి వన్ టూ త్రీ ఫోర్. ఓకే ఎవ్రీవన్, హాయ్ సుజీ బేబ్. అందరినీ డంప్ చేసినట్టు నన్ను డంప్ చేసుకోవు కదా. పెళ్లి చేసిన పిల్లల్ని గంట అట్లాంటి డిఫెక్ట్స్ నా బ్లడ్ లోనే లేవు. నువ్వు కూడా ఇంకొని టేస్ట్ చేయి, లైఫ్ మజా ఉంటుంది. పావుని ఈ సాంగ్కి మరింత ఛాన్స్ చేద్దాం. అక్కర్లేదు, నువ్వు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయి. కాలేజ్ లో నువ్వు పెద్ద ఎంగిల్ కుక్కవని తెలుసు నాకు. రాంబలాల్ గారు స్టూడెంట్ చైర్మన్ గా పోటీ చేస్తున్నాడు, మనం కూడా చేద్దాం. ఏ, నువ్వు పోటీ చేస్తావా? మన హీరో ఉన్నాడు కదా. హే, లుక్ ఎట్ మై డ్రీమ్ బాయ్. ఐ విష్ హి ఇస్ మై బాయ్ ఫ్రెండ్. ఐ లవ్ హిమ్. బాబాయ్, మొత్తం 50,000. 10,000 లేబర్కి, 10,000 పోస్టర్లకి, మిగిలిన 30,000 నువ్వు ఊటీ వెళ్ళి పార్టీ చేసుకోవడానికి. కంటలోపు నామినేషన్ విత్డ్రా చేసుకో. చేయకుంటే భవానీకి చెప్తావా? భవానీ కన్నా గొప్ప సైనాతో చెప్తా. ఈ ఇయర్ ఎలక్షన్ మీద కొంత పొలిటికల్ సెట్టింగ్ ఉంది. ఈసారి ఒక్క ముస్లిం నామినేషన్ కూడా లేదంటే అర్థం చేసుకో. ఓహో, రామసేకుడువా నువ్వు? ఎజెండా అంత బలంగా లేదమ్మా, తప్పుకోవడం కష్టం. ప్లాన్ బి ఆలోచించుకో, వెళ్ళు. వన్ అయ్యో పెద్ద పొలిటీషియన్, కొడుకు కత్తికి ఎదురులేకుండా సాగుతున్నాడు. ఫస్ట్ ఇయర్ నుంచి మన గ్యాంగ్ మీద సవారీ చేస్తున్నాడు. ఎట్టి పరిస్థితులు ఈసారి మనమే గెలవాలి. తిరగలరాండి. ముస్లిం మైనారిటీ కాలేజీలో హిందూ హిందూ పోటీ పడకూడదు. విత్డ్రాల్ పేపర్ మీద సంతకం పెట్టు. ఎన్ని సినిమాలు చూసిన బుద్ధి రాదురా మీలాంటి వీళ్ళకి? సంతకం ఎక్కడ పెట్టాలి? పెట్టి చూపించు. పెట్టా. నేనేం ఆవారగాడి కాదు, కాంట్రాక్టర్ ఎంఆర్ ప్రసాద్ కొడుకుని. వెళ్ళి మీ శాంతితో చెప్పుకో. పో. రితేష్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ ఈస్ ఎలెక్టెడ్ యాజ్ ద న్యూ స్టూడెంట్ చైర్మన్ ఆఫ్ అవర్ కాలేజ్.
दिल को हजार बार रोका रोका रोका, दिल है हवाओं का झोंका झोंका झोंका, दिल को हजार प्लीज स्टॉप ఎల్లి తెరణాల్లో పడుకోమ్మా. నెక్స్ట్ నువ్వెళ్ళి డిస్కోటెక్లో పాడుకో తల్లి. తూ దీనమ్మా, మన కాలేజీలో ఒక్క ఫీమేల్ సింగర్ లేదరా? ఆ లేడీ వాయిస్ కూడా మనమే పాడేసుకుంటే పోలే. ఈ పిల్ల మన కాలేజేనా? నాకు నచ్చి చేతికందని ఒకే ఒక అమ్మాయి మామ. సూపర్ మోడల్ లాంటి పిల్ల ఒకటొచ్చే గుండె కుచ్చే, నా చూపులు కదిపి ఊహలు చెడగొట్టిపోయే కొట్టిపోయే, కన్నులలో కనులెచ్చి వచ్చిందో కల తరేపి కలలెక్కిపోయిందో, నెమలి కళ అడుగేసి వచ్చిందో మల్లి కళ విరుగాలి వీచిందో. షేక్స్పియర్ బోర్డు మీద తప్ప కాగితం మీద రాయడా? ఏయ్, పబ్లిక్ గా ప్రపోజ్ చేస్తే పడిపోతారు అనుకున్నావా అమ్మాయిలు? ఓ పడరా ఇడియట్. నీ ఫేస్ కార్డ్ చాలా ఎక్కువ, అంత లెవెల్ కొట్టకు. లైఫ్లో ఫస్ట్ టైం అంత అటెన్షన్ రావడంతో ఊహల్లో తెలిపోయాను. మెల్లిమెల్లిగా రితేష్ ఇమేజ్ నా మనసుకి మేఘంలా కమ్ముకుంది. కవితను నేర్పింది శ్వాసను చేరి జ్వరమై మారి నరమున కలిసింది కిన్నెర సాని ఉన్నమి రాణి రథమున వచ్చింది కోకిల బాణి నపుల బాణి పదమై వెలిసింది వెల్లువై తరుముకు వచ్చిందో ఉప్పెనై ఎత్తుకు పోయిందో దేవతై దరిశనమయ్యిందో వేవేలా వరములు ఇచ్చిందో. It was great, you know.
లాస్ట్ నైట్ పచ్చి తిరుగుపోతని తెలిసి కూడా వాడితో తిరుగుతావేంటే? ఐ డోంట్ కేర్, హీ సో రొమాంటిక్. కాలేజ్ అంతా పోస్టర్లేంట్రా, సీనియర్స్ తో పోటీ చేస్తే త్వరగా కాలేజ్ హీరో అయిపోదాం అనుకుంటున్నావా? అడుగు పెట్టిన 3 రోజులకే సీనియర్స్ అందరు చేతులు ఎత్తేసిన క్యారెక్టర్ నాది, నాకే పలవ తెప్పిస్తావా? ఆ లుక్ తో వెంట్రా, లుక్ తో వెంటి మళ్ళీ నువ్వు పోటీ చేస్తే ఒక రూలు, వాడు పోటీ చేస్తే ఒక రూలా? ఆఫ్ కోర్స్, టీడీపీ ఆల్ పవర్లోకి వస్తే కాంగ్రెస్ వాళ్ళకు ఉంటారు, కాంగ్రెస్ ఆల్ పవర్లోకి వస్తే టీడీపీ వాళ్ళకు ఉంటారు. వాళ్ళలో నీకు ఎథిక్స్ లేవా? ఎవడు బలం ఆడు కాపాడుకోవడం అన్నిటికన్నా మించిన ఎథిక్. సినిమాకి వెళ్దాం పదా. ఇప్పుడు చూసిన సినిమా చాలు, నువ్వు వెళ్ళు. ఎవడో లఫ్ట్ గార్డ్ నాతో ఎక్లేషాలు వేస్తే 4 పీకేన్ అంతే, దానికి అన్ని ఫీలింగ్స్ ఇవ్వాలా? సినిమాకి వెళ్దాం పదా ప్లీజ్. കാശീട്ടിനെ കണ്ടതിന് ശേഷം മേനോൻ സാറിനെ വിളിക്കാൻ പറഞ്ഞു. വേണ്ട വേണ്ട, മേനോൻ സാറേ അറിയണം. ഈ ശങ്കർദാസ് എന്നാ ബാബുച്ചോണ്ടാ? എന്തും വേണ്ട മനുഷ്യരുടെ കുടിവെള്ള പ്രശ്നം അല്ലയോ? പിന്നെ അവനിപ്പോ എവിടെയുണ്ട് മന്ത്രി ചേർ പൊങ്കൽ ശങ്കർദാസ്? ക്യാബിനറ്റ് കഴിഞ്ഞ് എങ്ങോട്ട് പോയെന്ന് ആർക്കും അറിയില്ല. ഓഫീസിലും വീട്ടിലും ഒക്കെ തിരക്കി. ഇനി വെറുതെ വിദേശത്തേക്കാനും പോയതാണോ? പുണ്യ ജന്മം. ശങ്കർജി ഇന്ന് എവിടെ പോവാൻ? చుట్టూ ఉన్న పందుల్ని చూసి మన మధ్య ఇలాంటి చాప్టర్స్ మాత్రం ఒప్పించే. ఏ సౌండ్ చేయకుండా సినిమా చూడరా. చూసి మలయాళం నేర్చుకోమంటావా? రేయ్ కాల్ మర్సులు కూర్చోలేవా? రేయ్ నీ అప్పా, రేయ్ రేయ్ సలడరా రేయ్ సాలే, రేయ్ 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 హట్టే కుదరా ఇంటర మని పక్కపదా రేయ్ రేయ్ ఆవెంరా రేయ్ సాలే అబ్రో ఆకల్ ఓరే పై చేకరా యా రేయ్ ఎని సరి స్టాండ్ పూజ చేస్తారా? రోజు రోజుకి ఈ గ్యాంగ్ గొడవలే లైఫ్ అయిపోతుంది నీకు. ఈ గొడవలతో ఏం సాధిస్తున్నావో నీకు ఐడియా ఉందా? నేనేమో ఈ సీన్ అడిగానా? వాళ్ళు ఎమ్మటి పడుతుంటే మగాళ్ళ ఫేస్ చేశాను, అలా పారిపోమంటావా? ఏ పని చేతకాని వాళ్ళు, చేయలేని వాళ్ళు ప్రూవ్ చేసుకునే మగతనం ఇదే. ఏంట్రా రేపు చేస్తావేంటి? ఇంచుమించు అలాంటిదే. గంజా ఎలా ఉందేంట్రా? మెక్సికన్ మెరవానా మామ్, రాళ్ళు కూడా పిండి చేసే ఎనర్జీ ఇస్తుంది. ఇలాంటి వద్దురా బాబు, ఇంట్లో దిగితే అడిక్ట్ అయిపోతాం. ఈడ కంట్రోల్ ఉంటే ఏది మనల్ని కంట్రోల్ చేయదు మామ్. మగడానా కానీ టేస్ట్ చేయాలి. ఏం చేసొచ్చా లోపల? జస్ట్ సిగరెట్ తాగొచ్చా. సిగరెట్ వాసన ఎలా ఉంటుందో నాకు తెలీదా? జస్ట్ గెట్ లాస్ట్. అంజలి దేవిని తోలుకొని డాన్స్ బార్కి వస్తే ఇట్లనే ఉంటుంది. అందుకే నేను చెప్పినట్టు దాన్ని యూజ్ చేసుకుని తొందరగా చాప్టర్ కథం చేయి. విని ఐఎమ్ సారీ రా. నువ్వే స్టైల్ మగాడివో కొంచెం లేట్గా తెలుసుకున్నాను. ఇంతటితో ఆపుకుంటే వెనకాల ఎవరు రిగ్రెట్ అయ్యే అవసరం ఉండదు.
ఇది నీకోసం ఏమన్నా చేస్తానరా. మళ్ళీ మన ఇద్దరం ఎప్పుడు విడిపోతామని మాత్రం చెప్పకు. My God, what the hell is wrong with you? Why don't you understand? I just love you, రా. నేను అందరిలాగా అమ్మాయిలు వాడుకుని తిరుగుతున్నానా? సైకిల్లో తయారుతున్నాను. ఆ హీట్ లో ఆఫర్ చేశాడు, ఒక ఆఫ్ తీసుకున్నాను అంతే. ఆ రోజు నుంచి కాలేజ్ పూర్తయ్యే వరకు తేడాలు, గొడవలు, సారీలు, కలయికలు రొటీన్ అయిపోయాయి. స్లోగా అసలు లవ్ అంటే ఏంటి అన్న కన్ఫ్యూజన్ మొదలైంది. ప్రతిరోజు ఫ్రెండ్స్, పార్టీ, పాలిటిక్స్ అని రితేష్ ఒక గుంపుతో తనకు ప్రపంచాన్ని కట్టుకున్నాడు. ఆ ప్రపంచంలో నేను ఒంటరి దాన్ని అయ్యాను. తనతో నా ఫ్యూచర్ ఏంటో ఐడియా లేకుండా పోయింది. నేనైతే ఆ సిగ్గు కానీ కూడా కట్టమని. రే, ఇంతకీ పార్టీ ఎందుకేస్తున్నా చెప్పావురా? నిన్న ఆ సూట్లో చూడలేక సస్త్రం. అమెరికాలో ఎంఎస్ చేయడానికి వీసా వచ్చిందిరా, నెక్స్ట్ వీకే ఫ్లైట్. ఈ అబ్బా, ఇంత లేట్ కదా చెప్పేది కంపెనీ. నా కొడక అప్లై చేశానని ఒక్క మాట చెప్పారా మాకు? చెప్తే ఎలాంటి పనులు జరగవు మామ్. హలో వెయిటర్, ఎస్ ఆర్ కళ్యాణి టు కోక్స్. ఇంకా ఎంతసేపు తాగుతూ కూర్చుంటారా? ఫుడ్ ఆర్డర్ చేయొచ్చు కదా. Come on, yeah, I'm starving. Hey, relax. ఇక్కడికి వచ్చింది గేదెలా తింటాను కాదు. పీతల్లా తాగుతూ కూర్చోడానిక? రోజు ఐదారు బీర్లు తాగడం కన్నా వేరే రిలాక్సేషన్ ఏం లేదా ప్రపంచంలో? ఇప్పుడు దాకా ఎవరు కనపడలేదు మరి. తిండి ముందు దరిద్రం ఒకటి, ఇప్పటికే సగం ఆకలి చంపుకున్నావు. పబ్లిక్ లో డామినేట్ చేస్తూ మాట్లాడద్దానా? నాకు ఎప్పుడు ఏం చేయాలి తెలీదా? నువ్వు చెప్పిన నేను చేయడం, నేను పూలు పెట్టుకుని తిరిగే మొగాన్ని కాదు. నమస్కారం రా, నీకు నీ మగతనానికి. వెళ్ళు, వెంట పడే కొద్ది ఫీలింగ్ లెవెల్ పెరుగుతుంది నీకు. రైట్, డీజే పెంచే పోయిందిరా. ఫ్రెండ్గా నీకు విషయం చెప్పనా? పెళ్లి కానీ చేసుకున్నావంటే ఆ పిల్ల నీకు చీర కట్టి గుర్రం సవారీ చేస్తుంది. ఇంత పొగరున్న పోరుని అనచడం కష్టం. ఏ పోరునైనా పటాయించిన తర్వాత రెండు నెలల్లో మ్యాటర్ ఫినిష్ చేయాలరా, అప్పుడే అది మన కంట్రోల్లో ఉంటుంది. 4 ఇయర్స్ తిరిగారు దాంతో, అనవసరంగా టైం వేస్ట్ చేశావు. రై, ఈ టాపిక్ మీకు నాకు బార్డర్ లైన్, ఇంతటితో ఆపుకోండి. ఇప్పుడు మళ్ళీ దాని వెనుకపోయి కాళ్ళు పిసుకుతాడు. అది వాడికి రొటీనే కదరా. నీతో చదువుకున్న వాళ్ళంతా ఏదో ఒక పనికొచ్చే పని చేస్తున్నారు, నువ్వు మాత్రం ఇంకా 13 సబ్జెక్ట్స్ పెట్టుకుని గ్యాంగ్ లీడర్ లాగా తిరుగుతున్నావు. మన పర్సనాలిటీస్ వేరు, లైఫ్ స్టైల్స్ వేరు, అంబిషన్స్ వేరు. మనం జీవితాంతం ఒకటిగా బతకలేం. ఈరోజు వరకు మన మధ్య నడిచిన రిలేషన్షిప్ లవ్ కాదు, జస్ట్ ఇన్ఫాక్చుయేషన్. సో 4 ఏళ్ళు పట్టిందా నీకు ఆ విషయం తెలియటానికి? అవును, 4 ఏళ్ల ముందు నాకు నచ్చిన మనిషివి కావు నువ్వు. నువ్వు మారుతూ వచ్చావు, నీతో పాటు నా ఫీలింగ్స్ మార్చావు. కోసుకున్నావు, కాల్చుకున్నావు, వర్షంలో తడిసావు, కానీ ఇవన్నీ ఏం ప్రూవ్ చేయలేదు నాకు. మనం దగ్గరున్నంత వరకు ఈ డ్రామాకి ఫుల్ స్టాప్ ఉండదు, అందుకే నేను యుఎస్ వెళ్తున్నాను. I'm sorry. ఏయ్, కళ్ళు ఎత్తికెక్కయా, చుట్టూ మనుషులున్నారని తెలీదా? విని డ్రాప్ చేస్తాను ఎక్కువ. సడన్ గా వెళ్ళిన నాకు అనిపిస్తున్నా నీకు, కనీసం ఫ్రెండ్లా కూడా ట్రీట్ చేవా. నా రక్తంలోనూ ఊహల్లోనూ కలిసిపోయారా విని, నేను అంత ఈజీగా వదులుకోలేను. సారీ రవిని, అలా చేస్తే నన్ను నాతో ఉంటావు అనుకున్నాను. అమ్మాయి విషయంలో నువ్వు ఎంత రాంగ్ సైడ్ ఉన్నావో డౌట్ లేకుండా ప్రూవ్ చేసావు. 4 ఏళ్ళు ప్రేమించి నన్ను రేప్ చేయాలనుకుని నీ క్యారెక్టర్ని రేప్ చేసుకున్నావు. దీంతో నేను మర్చిపోవడం చాలా ఈజీ చేసావు. కథల్లోనూ సినిమాల్లోనూ లవ్ అనే టాపిక్ని ఓవర్ రైడ్ చేస్తూ ఉంటారు. నా మీద ఊహలు పెంచుకుని అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటున్నావని చెప్పాను నీకు ఇదంతా. ఇంకో అందమైన అమ్మాయిని వెతికి ఫాలో అవ్వు. అబ్బాయివి కదా, 2 వారాల్లో ఆటోమేటిక్గా లవ్ పుడుతుంది. నేను ఆ స్టేజ్ దాటిపోయాను.
ఎక్కడైనా వేచి ఉంటా నా చెలి చిరునవ్వు కోసం. పువ్వుకున్న అందం లాగా నవ్వుకున్న చందం లాగా నీ చిత్రం చూసుకుంటా నీ శ్వాసగా మారి ఉంటా. అమృతాల పాల నవ్వు ఆశ తీర అందుకుంటా చందమామ వెండి మోము రెండు కళ్ళ దాచుకుంటా నింగి నేల దాటే చోట సముద్రాన్ని దాటే చోట ఎక్కడైనా వేచి ఉంటా నా చెలి చిరునవ్వు కోసం. పింట దీపం లాగా చీకటింట జాబిలి లాగా నీ ప్రేమను పగలు రేయి కోరుతోంది నా పుట్టిరి. పువ్వుకున్న అందం లాగా నవ్వుకున్న చందం లాగా నీ చిత్రం చూసుకుంటా నీ శ్వాసగా మారి ఉంటా. మారిపోతా నింగి నేల తాకే చోట సముద్రాన్ని దాటే చోట ఎక్కడైనా వేచి ఉంటా నా చెలి చిరునవ్వు కోసం. దానికే ఇంత ఏడుపా. దాని గురించి ఎందుకు అడుస్తున్నా పొంద? ఈ నిగ్రో గారు చేసిన బర్గర్ చూసినా మామా? హైదరాబాద్ దమ్ బిర్యానీ మిస్ అవుతున్నాను బా, నాకు దమ్ బిర్యానీ కావాలి. అన్న డోర్ అంటున్నావు, పొయ్యి అంటున్నావు, ఏదైనా చెప్పి చేయన్న. నువ్వు నిగ్రో అని కాదన్న, దగ్గ దగ్గలాగే బ్లాక్ గోల్డ్ అన్న. ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నా, పొయ్యి పెడతావా ఏమి? ఒరే కారాపుల్ ఆడు తుపాకితో ఎక్కడెక్కడ కాలుస్తున్నాడు ఏమన్నా, సావుకొచ్చింది మొత్తం. అమ్మా అమ్మా, ఈ పెయిన్ కిల్లర్స్ ఎవ్రీ 6 అవర్స్ ఒకసారి ఇస్తుండమ్మా. బుల్లెట్ సైడ్లో తగిలిందా సెంటర్లో తగిలిందా కనుక్కోండిరా డాక్టర్, ఓ టైపులో వెళ్ళిపోతాడు, నా సావుకొచ్చింది. రే డాక్టర్ ప్రాణానికి ఏం భయం లేదన్నాడు. అది లేటెస్ట్ న్యూస్ సారా, ఇంకేం చెప్పలేదా? బుల్లెట్ తీయడానికి ఇంకో 2 నెలలు పడుతుందంట, అప్పటిదాకా నీకు ట్యూబ్లే. అంటే ఇంకా బుల్లెట్ తీయలేదారా? ఎక్కడో ఇరుక్కుందంట. జాంతికే మీ వాండలో ఉన్నాడయ్యా? పాప ఆయన పిల్లం లేచిపోయింది కదండి, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడండి. మీరు కూడా వెళ్ళేటప్పుడు కొంచెం ధైర్యం చెప్పండి, కానీ ఈ విషయం మీ ఊర్లో పచ్చి పులుసు రామలింగేశ్వరం ఒక మాత్రం చెప్పకండి. ఓ పని చేయరా, బయట రుచి రెస్టారెంట్ అనే బోర్డు ఎత్తేసి మా ఓనర్ పెళ్ళం ఎవరితోనో లేచిపోయిందని బోర్డు పెట్టారా? ఏ అన్నమేంట్రా, చంపేస్తాను పిచ్చి వేషాలు వేసే ఉంటాయి. మరి నా జీతాలకి అయితే ఇస్తారండి. నువ్వు చచ్చినా ఇవ్వను రా, నా ప్రాణం పోయినా ఇవ్వను. ఇవాళ మా కార్లో వెళ్దాం. ఆ డొక్కు కార్లో వెళ్తే చేరుతా ఉంటావు బాబు. అమ్మా పావని హవి అంక. బాగానే ఉన్నానమ్మా, ఒక 5 నిమిషాలు కూర్చుంటావా, నీతో మాట్లాడాలి. నా ఆస్తి అంతా నీ పేరు రాయించి పట్టుకొచ్చానమ్మా, మా అబ్బాయిని పెళ్లి చేసుకో. నీకోసం పిచ్చాళ్ళా తిరుగుతున్నాడమ్మా, చాలా మారాడు. నాకోసం మారే మనిషి అవసరం లేదంకు, అసలు మార్పే అవసరం లేని మనిషి కావాలనుకున్నాను నేను. తను నార్మల్గా ఉంటే ఏదో ఒక అమ్మాయి మళ్ళీ ప్రేమిస్తుంది, నాకు మాత్రం ఎగ్జామ్ పూర్తయింది. ఐమ్ సారీ, టేక్ కేర్. ఈ విషయంలో ఫెయిల్ అయ్యానని ఇంతటితో సరిపెట్టుకో, ఆ అమ్మాయిని మర్చిపో. ఈ విషయం చెప్పడానికి ఇండియా నుంచి వచ్చారా? గెలవలేని దానికోసం పోరాడి జీవితం అంతా వేస్ట్ చేసుకునే అవసరం లేదు. ఈ ఒక్క విషయంలో ఫెయిల్ అయినంత మాత్రాన జీవితం అంతా ఫెయిల్యూర్ కాదు.
ఎవరు కాదు. ఫెయిల్యూర్ కాదు, ఫెయిల్యూర్ కాదు, నేను ఫెయిల్యూర్ కాదు, నేను ఫెయిల్యూర్ కాదు, కాదు. Come on, babe. Just one more shot. Night is still young. I can't. I'm gonna sleep like a log. Wow. Kya scene hai, bhai. Ippudra magadi pan chestunnam. Aina manaki yogalu therapylu pan cheyani cheppina kada. Idi try chey. Malli normal avtavu. అరే ఆఫ్టర్ ఆల్ ఒక పోరి కోసం ఇంత బోరాన తమేంద్రబాయ్ నువ్వు సాలే దేవదాస్ లెక్క తయారైనావు. ఈ ఫిలాసఫీ తెలియకే దేవదాస్ గారు పిచ్చర్లాగా తాగి సచ్చాడు. రెండు ఎవరు కూడా ఇంత నీట్గా వచ్చేస్తారో చెత్తలో కొడక నాలుగేళ్ళు నీతో తిరిగిన పొరిని కాపాడుకునే దమ్ములే నా కొడుకువి. నేను మ్యాగజైన్ లో ఫోటోలు తీస్తే మాత్రం కుమ్ముకొచ్చింది రా నీకు పౌరుషం. దేఖ్ సాలే దేఖ్, ఆ ఉబ్బిపోయిన ముఖము, ఆ టీబీ పేషెంట్ గా లెక్క కళ్ళు, ఆ పొట్ట, ఆ పొట్టేంద్ర పుచ్చకాయ లెక్క, కుళ్ళిపోయిన శాల్తీవే నువ్వు. దేనికిరా పోరి, ఇంకా దాని మీద ఎందుకురా నీకు అని ఫీలింగ్స్. పోరాసిన స్టేజ్లో ఉన్నావురా నువ్వు. 5 సంవత్సరాలు, 5 సంవత్సరాల్లో క్యాన్సర్ వచ్చిపోతావు. నా జీవితాన్ని నాశనం చేసిన చక్కనురా నువ్వు. ఏం జోకేశ్వరరా పిచ్చినావు కొడుక. వెయిట్ ఎ మినిట్, నువ్వు చెప్పింది నిజమే కదా? సిగరెట్ తాగిపించిన, మందు పోపించిన, పాలిటిక్స్లోకి దోచిన, డ్రగ్స్ కొట్టించిన, నీకు ఇంకో ఐటెం తెలియదు కదా? నీతో పాటు నేను కూడా ఇవన్నీ చేసిన, కానీ ఈరోజు నువ్వేడున్నావు, నేనేడున్నా. ఈ పాయింట్ నీకు అర్థం కావట్లేదు కదా? నేను చెప్తా, సింపుల్గా చెప్తా. నువ్వు అద్దం లాంటి మనిషివి, నేను రాయ్ లాంటి మనిషిని.
ఏదో ఒక రాయి తగిలి పాడడానికి పుట్టావు. ఆ రాయిని నేనే కానవసరం లేదు. నిన్ను చూసి నాకు ఈరోజు కొద్దిగా ఈగో సాటిస్ఫై అవుతుందిరా. ఇక్కడ స్టార్ట్ అయినా, ఇక్కడ ఎండ్ అయినా, నేను ఫస్ట్ నుంచి యావరేజ్గా ఇక్కడే మెయింటైన్ చేసిన అయినా వెస్టల్ ఫ్రెండ్స్ రా, ఐ లవ్ యూ రా. ఈ డొక్కు కార్లో రాకుండా ఆ బస్సులోనే రావాల్సింది. నేను చెప్తే విన్నావా? Breaking news. A killer is on the spree. There has been a brutal shooting at Wayne State University campus involving the death of an Asian boy. The suspect left the scene and is believed to be hunting for the next victim. The victim is identified to be Muhammad Sahul Saeed. Sources say the killer is a... ఈ చీరలో చాలా అందంగా ఉన్న పావని. 3rd ఇయర్లోనే పుట్టినరోజు కొన్నారు కదా. బ్రదర్, ఆ రేడియో ఆఫ్ చేయి. ఐదేళ్ళు కుక్కలా తిప్పించుకుని తరిగి కొడితే తోకపుచ్చుకొని పారిపోతా అనుకున్నావా? అమ్మాయిని వదిలే. చా, వదలకపోతే వదిలే, వదిలేస్తా అన్నా. నీ డెడికేషన్ నన్ను చిన్న చేస్తా అన్నా. అమ్మాయిని తీసుకెళ్ళిపో అన్నా, తీసుకెళ్ళిపో, నేను కసిపోతా. వెళ్ళాను, తీసుకెళ్ళిపో. సారీ, నాకు ఎండింగ్ నచ్చలా. రావే, ఆరు నెలలు వార్తా తిరిగినందుకు అంత ఫీలింగా? ఐదేళ్ళు, ఐదేళ్ళు పిచ్చి కుక్కలా తిరిగానే నా సంగతి ఏంటి? అయినా నాలో లేని వాళ్ళని చూసావే, వాళ్ళని చూసావే. నీలాంటి వాడికి చెప్పిన అర్థం కాంది. అంటే లవ్ చేస్తావా అండి? లవ్ చేస్తావా అండి? లవ్ చేస్తాను అండి, లవ్ చేస్తున్నావు అండి. దీనంతటికి ఒక సింపుల్ సొల్యూషన్ చెప్తా. నేను చేస్తే నువ్వు వాడితో పోయి కొత్త లవ్ స్టోరీ మొదలుపెట్టు. నువ్వు చేస్తే నేను జైలుకి వెళ్ళి మన లవ్ స్టోరీ వచ్చేస్తా. Oh, my God.
ground, drop the gun! Get on the ground and drop the gun now! We don't want any trouble here. Please drop your weapon. Drop the gun, sir. Drop the gun now! Show us your hands. Get on the ground now. We don't want any trouble. Drop the gun now! Drop the gun! ఓకే, హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్. కానీ మాట రావడానికి కొంచెం టైం పడుతుంది. ప్రేయసి కావు, నేస్తం కావు, గుండెల్లో నిండున్నావు, గుప్పెట్లో దాగున్నావు, చీకట్లో వెలుగిస్తావు, జగమంతా కనిపిస్తావు. పండుగ నీవు పండుగ నీవో నా పచ్చిక నీవో. రగులుతున్నా లోకమే నీవుగా మునిగి ఉన్నా, గాలిలో ఈ కళ తేలుతున్నా.